ఈరోజు ప్రచురణ రంగం ప్రింటింగ్కు సంబంధించినటువంటి సెమినార్ జరుగుతుంది. ఈ సెమినార్కి అధ్యక్షత వహించాలని విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీ కార్యదర్శి స్వర్ణ వెంకటనారాయణ గారిని ఆహ్వానిస్తున్నాం. అట్లాగే ప్రింటింగ్ రంగంలో ఒక 3 దశాబ్దాలు 4 దశాబ్దాలు అనుభవం గడించినటువంటి కృపాకర్ గారు వేదిక మీదకి రావాలని కోరుతున్నాం. విజయవాడలో శ్రీశ్రీ ప్రింటర్స్ పేరుతోటి సాతిమిత్రులు సంస్థను ఆర్గనైజ్ చేస్తూ ప్రచురణ రంగంలోనే కాకుండా ప్రింటింగ్లో అనేక నూతన ఆవిష్కరణలు చేస్తున్నటువంటి విశ్వేశ్వరరావు గారు కూడా ఈరోజు ఒక వక్త. తర్వాత తెలుగు సాహిత్యం అంతర్జాలంలో పాత్ర, అంతర్జాలంలో తెలుగు సాహిత్యం యొక్క ప్రచారం ఆవశ్యకత గురించి మాట్లాడటానికి రెహమానుద్దీన్ షేక్, ఈయన విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీకి వెల్విషరు, ఆయన కూడా మాట్లాడుతున్నారు. చివరిగా విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీ నుండి పబ్లిషర్స్గా మేము చేయగలిగేది పుస్తకాన్ని ఎడిట్ చేయించడం, అందంగా ముద్రించడమే మా పాత్ర. పుస్తక రచయితలు అనువాదకులు వాళ్ళు రాస్తే పుస్తకాన్ని అందంగా ముద్రించడం, జనం దగ్గరికి తీసుకెళ్ళటమే పబ్లిషర్స్గా మేము చేసే పాత్ర. ఇందుట్లో ఒక భాగం పుస్తకాలు అందంగా ముద్రించడం, తక్కువ ధరకు ముద్రించడం, ఎన్ని కాపీలు ముద్రిస్తే బాగుంటుంది, దీనికి సంబంధించినటువంటి విషయాల మీద చర్చించాలని ఈరోజు అనుకున్నాం. ఈ టాపిక్ మీద ఉపన్యాసకులతోటి అధ్యక్షుల వారు మాట్లాడించాలని కోరుతూ సెలవు. మిత్రులారా, ఇక్కడ ఉన్నాడే కాకుండా ఆన్లైన్లో చాలామంది చూసే అవకాశం ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా మాట్లాడాల్సిన అవసరం ఉంది. మనం ఏ తప్పులు మాట్లాడుతున్నామో, ఏ ఒప్పులు మాట్లాడుతున్నామని కూడా గమనించాలి. యాక్చువల్గా నా అసైన్మెంట్ కాదు ఇది. అసలు అతను రాకపోవటం వలన నన్ను చూడమన్నారు. ఇప్పుడు మన లక్ష్యం చెప్పినట్టుగా ప్రచురణ ఒక కళ అయితే ముద్రణ కూడా ఒక కళ, అలాగే మార్కెట్ చేయటం కూడా ఒక కళ. ఇవి యాక్చువల్గా ఈ 2 ఆస్పెక్ట్స్ ఇవాళ. దీని మీద మొదట బుక్స్ ఆన్ డిమాండ్ అంటే అవసరం కోసం మాత్రమే అప్పటికప్పటి తాత్కాలిక అవసరం కోసం పుస్తకం వేయటం అనే దాని మీద, అది రచయితలకు ఉండే ఉపయోగాలను గురించి ముందుగా కృపాకర్ గారు మాట్లాడతారు. బుక్స్ ఆన్ డిమాండ్ అందరికీ నమస్కారం. విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీ వారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన వారందరికీ, అలాగే యూట్యూబ్లో ఆన్లైన్లో చూస్తున్నటువంటి వారందరికీ కూడా నా నమస్కారాలు. నా పేరు కృపాకర్ రావు. నేను 35 సంవత్సరాలుగా ముద్రిక అనే పేరుతో ప్రింటింగ్ ప్రెస్ నడుపుతున్నాను. అనేక ప్రచురణ సంస్థలకు స్వయంగా వారి పుస్తకాలను ప్రచురించుకున్నటువంటి రచయితలకు ప్రింటింగ్ చేయడంలో అనుభవం పొంది ఉన్నాను. ముద్రణ రంగం 1440లో జాహ్నస్ గుటెన్బర్గ్ వారి ఆవిష్కరణ తర్వాత గడిచిన 7 శతాబ్దాల్లో ఎంతో అభివృద్ధి చెందింది. పనిచేసేవారి శ్రమ, ధరలు తగ్గాయి, నాణ్యత వేగం పెరిగాయి. ఈరోజు పుస్తకాల ప్రచురణ కోసం ప్రత్యేకంగా ఎన్నో రకాల నాణ్యమైన పేపర్లు కూడా లభిస్తున్నాయి. అనేక రకాల నాణ్యమైన బైండింగ్ పద్ధతులు కూడా
అందుబాటులోకి వచ్చాయి. లెటర్ ప్రెస్ నుంచి ఆఫ్సెట్ ప్రింటింగ్కి మారి ఇప్పుడు డిజిటల్ విధానంలోకి వేగంగా మారుతాం. తక్కువ కాపీల ప్రచురణలకు ఈ డిజిటల్ విధానం ఎంతో ఉపయోగకరం. అచ్చయిన పుస్తకాలతో పాటు ఈరోజు ఈ బుక్స్ కూడా ఎంతో ప్రాచుర్యం పొంది ఉన్నాయి. అతి కొద్ది కాలంలోనే అన్ని రకాల ముద్రణలతో పాటు పుస్తకాల ముద్రణ ఇంక్జెట్ విధానంలోకి మారుతుందని నేను భావిస్తున్నాను. ఈ సుదీర్ఘ కాలంలో అనేక సమస్యలను ఇబ్బందులను కూడా అధిగమించి ఇప్పటికీ నా శక్తి మేరకు అతి తక్కువ ధరలో తక్కువ సమయంలో పుస్తకాల ముద్రణ కొనసాగిస్తున్నాను. కరోనా నేపథ్యంలో ప్రచురణ రంగం ఎంతో ఇబ్బందులకు లోనైన విషయం మీకు తెలిసిందే. మీతో పాటే మా ముద్రణ రంగం కూడా చాలా ఇబ్బంది పడుతుంది. ఈ సంవత్సరం జూన్ నెల నుంచి మేము ఎప్పటి నుంచో చేస్తున్న ఆఫ్సెట్ విధానంతో పాటు డిజిటల్ విధానాన్ని కూడా జతపరిచి ఇంతకుముందులాగా మినిమం 1000 కాపీలు 500 కాపీలు అని అడగకుండా కస్టమర్కి ప్రచురణకర్తలు కానీ స్వయంగా వారి పుస్తకాలను ప్రచురించే రచయితలకు కానీ వారు ఎన్ని కావాలంటే అన్నీ ప్రింటింగ్ చేసే విధానాన్ని, ఈ విధానం ఏం కొత్తది కాదు, ఇక్కడ విజయవాడలో కూడా గత 4-5 సంవత్సరాలుగా అనేక మంది అనేక అవసరాల కోసం చేశారు. మేము చేస్తున్న దానిలో కొత్తదనం ఏదైనా ఉంటే, ఒక 1000 కాపీలు ప్రింట్ చేసినప్పుడు ఎలాంటి పేపర్ వాడి, ఎలాంటి బైండింగ్ చేసి, ఎలాంటి క్వాలిటీలో బుక్ ఇచ్చారో దానికి మ్యాచింగ్ ఇవ్వడం అనేదాన్ని, అంటే ఇది భారతదేశంలో 20 ఏళ్ళ నుంచి జరుగుతుంది. మేము ప్రయత్నం మొదలుపెట్టి 4 నెలలు అయింది. ఈ 4 నెలల్లో ప్రముఖ పబ్లిషర్లకు, కొంతమంది రచయితలకు కూడా మా సేవలు అందించాం. వారు ఇచ్చినటువంటి సలహాలు సూచనలతో ప్రతిరోజు నిన్నటి కంటే రేపు ఇంకా బెటర్గా ఎలా చేయాలనే ప్రయత్నం చేస్తున్నాం. విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీ సభ్యుల యొక్క సలహాలు సూచనలతో మరింత తక్కువ ధరల్లో మరింత నాణ్యమైన పుస్తకాలను అందించాలని మేము ముందుకు వచ్చాం. ఇక్కడ ఉంచిన శాంపుల్ కాపీలను క్షుణ్ణంగా పరిశీలించి మీ అమూల్యమైన సలహాలు ఇవ్వకోరుతున్నాం. ఈ సందర్భంగా ప్రగతి ఆఫ్సెట్ ప్రింటర్స్ వారు ముద్రించినటువంటి కొన్ని గ్రంథాలను కూడా మీ పరిశీలన కోసం ఉంచాం. ఈ ప్రింట్ అండ్ డిమాండ్ ఎలా అయితే ఈ లెర్నింగ్, స్కూల్కి వెళ్లకుండా ఆన్లైన్లో చదువుకోవటం, అవన్నీ ఎప్పటి నుంచో ఉన్నప్పటికీ కూడా ఈ కోవిడ్ అనే కారణం వలన ఎట్లయితే ఈ లెర్నింగు, స్కూల్స్ క్లాసులు నడపటం అనేది సహజంగా అది రావాల్సినంత, అది వచ్చే టైం కంటే ముందే ఆ టెక్నాలజీని అందరికీ అవసరం అనేది కలిగింది. అలాగే ఈరోజు ప్రింట్ ఆన్ డిమాండ్ కూడా అనేక కారణాల వల్ల అది సహజంగా మన దగ్గరికి రావాల్సిన దానికి ఇంకా చాలా టైం ఉన్నప్పటికీ అది చాలా త్వరగా అది వచ్చే లక్షణాలు కనబడుతున్నాయి. ఒక అవసరం అనేది సొసైటీలో ఉంది అని మాకు ఈ 4 నెలల్లో అర్థమైంది. ఒకళ్ళకి కేవలం 11 బుక్స్ ప్రింట్ చేసి ఇచ్చాం. ఆ బుక్ 1968 ప్రింట్ అయింది. ఇంకొకళ్ళకి 1 కాపీయే ప్రింట్ చేసి ఇచ్చాం, ఎందుకంటే ఆ బుక్ చూపించి వాళ్ళు ఫండ్స్ తెచ్చుకోవాలి. అలాగే చాలామందిని మేమేం గమనించామంటే ఏదన్నా ప్రింట్లు ఇచ్చినా ఇంకోటి ఇచ్చినా ప్రూఫ్ రీడింగ్ సరిగ్గా చేయట్లేదు. బుక్ లాగా ఇస్తే చక్కగా దిద్ది దాన్ని ఇంప్రూవ్ చేయడానికి మంచి ప్రయత్నం చేస్తున్నారని కూడా గమనించాం. అంటే ఒక అవసరం అనేది ఉంది ఈరోజు, అది కోవిడ్ వల్ల ఇంకా కొంచెం తొందరగా కూడా వచ్చిందని అనిపిస్తోంది మాకు. ఇప్పటి వరకు పుస్తకాల ముద్రణ విజయవాడ, హైదరాబాద్, అంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వరకు మనం లెక్కేసుకుంటే ఇలాంటి పుస్తకాల ముద్రణ విజయవాడ, హైదరాబాద్ లాంటి నగరాలకే ఎక్కువ పరిమితమైంది. అలా ప్రింట్ చేసినటువంటిది పబ్లిషర్లు పెద్ద పెద్ద గోడౌన్లో అట్లా ఉంచి అక్కడి నుంచి షాపులకు పంపడం అనేది జరుగుతుంది. కినిగి ఇలాంటి వాళ్ళ ప్రయత్నాలు కూడా కొంత జరుగుతున్నాయి. అందులో పుస్తక రూపంలో కాకుండా సాఫ్ట్ కాపీ కూడా అమ్మచ్చు. దాని నుంచి కూడా ప్రచురణకర్తకు కానీ రచయితకు కానీ కూడా కొంత ఆర్థికంగా కూడా బెనిఫిట్ వచ్చే అవకాశం ఉంది అనే ప్రయత్నాలు కూడా కొంత జరుగుతున్నాయి. 1000 కాపీలు చొప్పున ఒక్కొక్క పుస్తకం ప్రచురించాలంటే 50,000 నుంచి ఒక్కొక్క పుస్తకానికి 1,00,000 రూపాయలు అవుతుందండి.
ముఖ్యంగా తక్కువ కాపీలు మాత్రమే ఒక నెలకి 20 కాపీలు 50 కాపీలు 30 కాపీలు అమ్ముడుపోయే పుస్తకాలని పునర్ముద్రించాలంటే చాలా పెద్ద సమస్యగా ఉందని కొంతమంది పబ్లిషర్లు మాకు చెప్పడం జరిగింది. ఇలాంటి సమస్యల్ని సాల్వ్ చేయడానికే ప్రపంచవ్యాప్తంగా ఈ ప్రింట్ ఆన్ డిమాండ్ అని వచ్చింది. నేను 2000 సంవత్సరంలో ఢిల్లీలో ఒక పబ్లిషర్ కోసం పెట్టినటువంటి ప్రింట్ ఆన్ డిమాండ్ కంపెనీలో చాలా కొద్ది రోజులు ఒక పార్ట్ టైం జాబ్ లాంటివి చేశాను, అంటే 20 ఏళ్ల క్రితం చేశాను. నేను మనకు తెలియకుండానే 20 ఏళ్ల నుంచి పెద్ద పెద్ద ప్రచురణల సంస్థల్లో అవుట్ ఆఫ్ ప్రింట్ వెళ్ళినటువంటి కొన్ని టైటిల్స్ని 20 ఏళ్ల నుంచి ప్రింట్ చేసి మనకు పంపుతున్నారు సార్. 20 ఏళ్ల నుంచి పంపిస్తున్నారు సార్. ఈ కొత్తదేం కాదు సార్ ఈ టెక్నాలజీ. అది గమనాలు అలా చూస్తే ఇది అలా చేసింది అని కూడా అనుకోవాల్సిన అవసరం లేదు. అంత చక్కగా చేసి పంపిస్తున్నారు సార్. నాణ్యతతో రాజీ లేకుండా ముద్రించే విధానాన్ని కొద్ది కొద్దిగా అభ్యసిస్తున్నాం. ఎందుకంటే మా దగ్గర చాలా పరిమితమైనటువంటి ఎక్విప్మెంట్ ఉంది. ఎంతోమంది సహకారం కోరుతున్నాం. అక్కడ మీరు చూసిన శాంపిల్స్లో అది మొత్తం మా ఆఫీస్లో ఇన్సైడ్ ప్రింట్ చేసిందే వే కాదని, కొంత మేము ప్రింట్ చేసాం, కొంత బైట్ చేసాం, కొంత బైండింగ్ చేసాం. అనేక మంది దాదాపు 7-8 సంస్థలు అక్కడ ఉన్న 20 పుస్తకాలు వెనుక 7-8 సంస్థల సహకారం ఉంది. ఈ ప్రింట్ ఆన్ డిమాండ్ వల్ల ప్రత్యేకమైనటువంటి బెనిఫిట్ పబ్లిషర్లకు ఏంటంటే, ఇందాక మాట్లాడినట్టు నేను విజయవాడలోనే ఒక పబ్లిషర్ దగ్గర చూశానండి, దాదాపు 200 పుస్తకాలు అవుట్ ఆఫ్ ప్రింట్ ఉన్నాయండి. 200 పుస్తకాలు అవుట్ ఆఫ్ ప్రింట్ ఒకరోజు వేయాలని ప్రయత్నం చేయాలంటే అది చాలా చాలా ఆర్థికంగా చాలా పెద్ద పని. వేయకపోతే ఏమవుతుందంటే అవుట్ ఆఫ్ ప్రింట్ వెళ్ళిపోయింది, ఇంకా కొంచెం కనుమరుగైపోయి ఇంకా అది దొరకకుండా కూడా ఇంకా దాని గురించి అడిగే వాళ్ళ సంఖ్య కూడా ఫ్యూచర్లో తగ్గచ్చు. అలాగే గోడౌన్లు, అలాగే రకరకాల ఇతర ఛాలెంజెస్ ఏమైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా ఈ ప్రింట్ ఆన్ డిమాండ్ మంచి సొల్యూషన్ వస్తుంది. మరి మేజర్గా పుస్తకాల షాపులతోలో అమ్మడం మాత్రమే ఇంతకుముందు మనం అమ్మకాలన్నీ పుస్తకాల షాపులో కానీ ఎగ్జిబిషన్లో కానీ మాత్రమే ఇంతకుముందు చూసాం. ఈ కోవిడ్ నేపథ్యంలో ఎవరు ఎక్కడికన్నా వెళ్ళడం అనేది లేదు కాబట్టి కొంతమంది డైరెక్ట్గా ఆర్డర్ ఇచ్చి ఇంటికి తెప్పించుకుంటున్నారు. అలాంటి దానికి పోస్టులు, కొరియరు, ఆర్టీసీ పార్సల్స్, అలాగే పేమెంట్ చేయడానికి పేటిఎంలు ఇలాంటి సౌకర్యాలు కూడా మేము చేసే పనితో పాటు అవి కూడా చాలా ఉపయోగపడే పరిస్థితి కనబడుతుంది. ముద్రణతో పాటు డిటిపి, ముఖ్యంగా ప్రూఫ్ రీడింగు, కవర్ పేజ్ డిజైనింగ్ వంటి సేవలు అతి తక్కువ ధరలకు అందించడానికి రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో నైపుణ్యం కలిగి పనిచేసే అవకాశం లేని వారిని అందరినీ మేము కలుపుకుని వారందరితో కలిసి ఇలాంటి ఈ ప్రోగ్రామ్ని ఇంకా ఈ రకంగా ప్రింట్ ఆన్ డిమాండ్ బుక్స్ చేయడంలో ఇంకా మంచి సర్వీసెస్ అందరికీ అందజేయాలని ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే ఒక 4, 5, 6 అంతకంటే ఎక్కువ మంది స్టాఫ్ను కూడా మనం పెట్టుకోగలిగినటువంటి ఆర్థిక పరిస్థితి లేదు. అలాంటి నైపుణ్యం ఉన్న వాళ్ళందరూ రాష్ట్రం మొత్తం మీద ఉన్నారు. వాళ్ళు ఓన్లీ విజయవాడలో కాదు, రాష్ట్రం మొత్తం మీద ఉన్నారు. సో వీళ్ళందరినీ కలుపుకుని ఇంకా తక్కువ ఖరీదుకి ఇంకా తక్కువ కాపీలు వేసినా కూడా వైబుల్ అయ్యేటట్టుగా ఏమైనా చేసే అవకాశం ఉందేమోనని దానికోసం ప్రయత్నం చేస్తున్నాం. మీ సూచనలు, సలహాలు ఇవ్వమని కోరుతున్నాం. అట్లాగే ఏదైనా మీరు డౌట్స్ కానీ ఏమైనా అడిగినా వేదిక మీద ఉన్న పెద్దలు కానీ ఎవరైనా ఏదైనా అడిగితే అవి ఇప్పుడైనా తర్వాత అయినా నన్ను కాంటాక్ట్ చేసి మీరు అడిగినటువంటి వివరాలన్నీ ఇవ్వగలం. ధన్యవాదాలు. ఇప్పుడు కృపాకర్ గారు ఈ బుక్ని గురించి మాట్లాడారు, ప్రింట్ ఆన్ డిమాండ్ గురించి మాట్లాడారు. అయితే నేను ఈ మధ్య ఒక పుస్తకం వెయ్యి తెలుసుకుని ఒక పుస్తకాన్ని శాంపుల్కి డిటిపి చేయించి ప్రింట్ తీసా. అది రైటర్కి, ఇక్కడ లేని రైటర్కి, ఒక ఎక్స్పర్ట్ ప్రూఫ్ రీడర్కి 2 కాపీలు తీసుకుని పంపించా. అంటే వాళ్ళు కరెక్ట్ చేసిన తర్వాత దాన్ని
నేను మామూలుగా 1000 కాపీలు వేసా. కృపాకర్ గారు అన్నట్టుగా బుక్స్ ఆన్ డిమాండ్ అనేది ప్రచురణకర్తకు మాత్రం ఉపయోగం అని నేను అనుకోవట్లా. ఆయన ప్రింట్ చేసే ముందు కవర్ పేజీ, డిటిపి ఇలాంటి ఖర్చులు ఒక 200 పేజీల పుస్తకానికి 6000 అవుతుంది. కృపాకర్ గారు 200 పేజీల పుస్తకాన్ని ఒక పుస్తకం ప్రింట్ చేసి 80 రూపాయలు సుమారు, నాకు కరెక్ట్గా తెలియదు, 80 రూపాయలు ఎంత అవుతుంది అంటే మనకి ఒక పుస్తకం కావాలంటే 6080 రూపాయలు కావాలి. తర్వాత మనం 10 చేస్తామా 100 చేస్తామా అనేది అది సెకండరీ మ్యాటర్. ఇది ప్రచురణకర్తకైతే మాత్రం ప్రింట్ ఆన్ డిమాండ్ అనేది విజిబుల్ కాదు. అసలు శాంపుల్ కాపీ తయారు చేసుకోవటం వరకు మాత్రమే పనికి వస్తుంది. లేకపోతే రైటర్స్ ముచ్చట పడి తన పుస్తకం తను చూసుకోవటానికి మాత్రం ఉపయోగపడుతుంది. ఇంకా స్పీడ్ టెక్నాలజికల్ డెవలప్మెంట్స్ వచ్చి ఆఫ్సెట్ ప్రింటింగ్కి డిజిటల్ ప్రింటింగ్కి రేట్లో పెద్దగా వేరియేషన్ లేనప్పుడు మాత్రమే ప్రచురణకర్త డిజిటల్ ప్రింటింగ్కి వెళ్తాడనేది నాకున్న అభిప్రాయం. ఎందుకంటే ఆయన లెక్కలో మామూలుగా మనం పీడిఎఫ్ ఫైల్ ఇచ్చినా ఒక పుస్తకం 60 రూపాయలు ప్రొడక్షన్ కాస్ట్ అయితే మేము పబ్లిషర్లంగా 180 రూపాయలు పెట్టాలి, 1/3 పెట్టాలి, ఎక్సెస్ పెడతాం అన్నమాట 2/3. మరి మామూలుగా ఆఫ్సెట్లో అయితే మనం అదే పుస్తకాన్ని 100 రూపాయలు పెట్టి అమ్మచ్చు. మరి 180 రూపాయలు అంటే కొందరు తిట్టుకుంటారు కదా. అందుకని ప్రింట్ ఆన్ డిమాండ్, ప్రింట్ ఆన్ డిమాండే అంతే తప్ప ప్రింట్ ఆన్ డిమాండ్, ప్రింట్ ఆన్ డిమాండే తప్ప అది పబ్లికేషన్ కాదు. ఒకసారి వేసిన తర్వాత ఆయన అన్నారే 1000 కాపీలో 500 వేసిన తర్వాత మనం మళ్ళీ 500 వేయలేము 10 సంవత్సరాల వరకు. అసలు అవకాశం తెలుగులో లేదు. 1000 కాపీలు వేస్తే కనీసం ప్రభుత్వం కొందనుకుందాం, అది మనకు అనవసరం. సీరియస్ రీడర్స్ తెలుగులో నా అంచనా ప్రకారం 1000కి మించి లేరు. అంటే ఒకడు ఒంటరి పుస్తకం కొనవచ్చు, ఒకడు లిటరేచర్ కవిత్వం కొనవచ్చు, ఒకడు మార్క్సిజం కొనవచ్చు. ఏ వేరియేషన్లో అయినా 1000 మందిని ఎత్తుకోవటం అనేది చాలా కష్టమైన పరిస్థితుల్లో 1000 మంది అయిపోయిన తర్వాత 10 ఏళ్ళు గ్యాప్ కావాలి ఆ పుస్తకం వేయాలంటే. అప్పుడు ఎవరైనా ఒక కాపీ అడిగినప్పుడు మన క్యాటలాగ్లో మంచి పుస్తకం మనం ఇది వేసాము, మన క్యాటలాగ్లో లేకపోతే ఎట్లా ఈ పుస్తకం అనుకున్నప్పుడు 10 కాపీలు వేయటానికి మన దగ్గర డిటిపి పీడిఎఫ్ ఫైల్ ఉంటే ఉపయోగకరం తప్ప డైరెక్ట్గా అట్లా డిజిటల్ ప్రింటింగ్ వల్ల ప్రచురణకర్తలకు మాత్రం లాభం లేదనేది నాకు నా సందేహం అంతే. దానికి ఏమన్నా వేరే విశ్వేశ్వర గారు చెప్తారో కృపాకర్ గారు చెప్తారో నాకు తెలియదు. ఇప్పుడు విశ్వేశ్వర గారిని మేము రాసింది మాట్లాడడం అయితే ఇప్పుడైతే మార్కెటింగ్ స్వరూప స్వభావాలు మారిపోయిన నేపథ్యంలో ప్రచురణకర్తలందరూ అమెజాన్ మీద, ఫ్లిప్కార్ట్ మీద ఆధారపడుతున్నారు. ఈబుక్ కూడా కొందరు చదువుకుంటున్నారు కానీ కళ్ళు పోతాయని భయపడుతున్నారు. అంటే ఎప్పుడన్నా ఒకసారి కంప్యూటర్లో చూడగలరేమో కానీ పేపర్ ప్రింటింగ్కి ఈబుక్ ఎప్పటికీ ఆల్టర్నేట్ కాదు అనేది నాకున్న బలమైన అభిప్రాయం. కళ్ళు పోవటం తప్ప ఆ పీడిఎఫ్ తర్వాత ప్రింటింగ్ ఒక కాపీ చదువుకోవటం బెటర్. అయితే ఇంటర్నెట్ మార్కెటింగ్, నెట్ మార్కెటింగ్ వచ్చినాయి. నిజంగానే ఆన్లైన్ మార్కెటింగ్ వల్ల ఒక ఉపయోగం ఉంది.
నేను అంటే చిన్న ఉదాహరణ చెప్పి ఆయన మాట్లాడమంటాను. ఎందుకంటే ఆన్లైన్ మార్కెటింగ్ వల్ల చాలా ఇంటీరియర్ ప్రాంతానికి కూడా పుస్తకం వెళ్ళే అవకాశం ఉంది. అట్ ద సేమ్ టైం రీడర్ సెలెక్ట్ చేసుకోవడానికి అవకాశం మాత్రం చాలా తక్కువ ఉంది. ఇప్పుడు మనం ఇక్కడ ఎగ్జిబిషన్ పెట్టాము, ఎగ్జిబిషన్ పెడితే వాడు నచ్చిన పుస్తకం ఒకదానికోసం అని వచ్చి, ఇప్పుడు మీకు బస్సులు తిప్పుతున్నారు కదా విశాలాంధ్రాలు, మహాప్రస్థానం ఉందా అని అడుగుతాడు బస్సు బయట నుంచే, ఉందంటే పైకి ఎక్కుతాడు. అప్పుడు దాంతోపాటు ఇంకో 10 పుస్తకాలు కూడా కొనే అవకాశం ఉంది. నువ్వు మహాప్రస్థానం లేదంటే బస్సు కూడా ఎక్కకుండా వెళ్ళిపోయే అవకాశం ఉంది. అంటే రీడరు చూసి కొనటంలో రైటర్స్కి కానీ పబ్లిషర్లకు కానీ బుక్ సెల్లర్స్కి కానీ ఎక్కువ ఉపయోగం ఉంటుంది. ఆన్లైన్లో ఆ ఉపయోగం, మీరు ఎన్ని రాసినా దాని గురించి ఎన్ని వివరించినా ఆన్లైన్లో ఆ అవకాశం ఉంటుందని మాత్రం నేను అనుకోను. అలాంటి అవకాశం ఏమైనా ఉందేమో రహమాన్ గారు చెప్పాలి. పిల్లలందరికీ నమస్కారం. వేదిక నేతన్న మాకు ఇద్దరు మా పిల్లలే, కృపాకర్ కూడా మా అబ్బాయే, కనుక వీళ్ళందరికీ చెప్తున్నాను. నాకు మైక్ మీద మాట్లాడే అలవాటు లేదు, కానీ ఉన్నదేదో ఇక్కడే చెప్పాలి కనుక చెప్తాను. మొదట నాకు ఇచ్చిందేమో రచయితలు పుస్తకాల ముద్రణ సమస్యలని. రచయితలతో పెద్ద సమస్యలు ఏమి లేవు, వాళ్ళ సమస్యలే మనకి ఇస్తారు కొద్దిగా, మేము మనం భరించాలి అంతే. నేను ఒక 40 సంవత్సరాలుగా ప్రింటింగ్ ఫీల్డ్లో ఉన్నాను, అంటే బతుకు తీరు కోసం పెట్టుకోవటం. ఎందుకో నా చిన్నప్పుడు ఇల్లస్ట్రేటెడ్ వీక్లీలో ప్రింటింగ్ ప్రెస్ 35 రూపాయలకి అని పడింది, అచ్చు అడ్వర్టైజ్మెంట్ వచ్చింది. నేను హై స్కూల్లో 8వ 9వ తరగతిలో ఉన్నాను అప్పుడు. వాళ్ళకు ఉత్తరం రాసి డబ్బులు పంపించా, పంపిస్తే వాడు ఒక బాక్స్లో పంపాడు. అవి ఏంటంటే ఒక రబ్బర్ స్టాంపుకు వాడేటట్టుగా ఉండి 4 లైన్లు ప్రింట్ చేసే 3 అంగుళాల బార్ ఉండే ఒక స్టాంపు లాంటిది ఇచ్చాడు. ఈ అక్షరాలన్నీ విడిగి ఇచ్చాడు. అవి మనం అక్కడ కంపోజ్ చేసుకుంటే రబ్బర్ స్టాంపు లాగా పోస్ట్ కార్డు మీద 4-3 సార్లు వేస్తే మనం రాసే ఉత్తరం వచ్చేస్తుంది. నేను ఏమయ్యా నువ్వు ప్రెస్ ఇస్తానా అక్షరాలు స్టాంపు పంపించావేంటని మళ్ళీ ఉత్తరం రాశా. 35 రూపాయలకి ప్రెస్సులు రావు, ఇవే వస్తాయి అన్నాడు. 65లో 66లో గుర్తులేదు నాకు, 8వ తరగతి చదువుతున్నా అప్పుడు. నేను నాకేదో సరదా అక్షరాలు ఇట్టిట్ట పెట్టి గుర్తు చేస్తే అచ్చయిపోతాయి అని. సరే ఆ కోరిక తీరటానికి ఇంకో 15 ఏళ్ళు పట్టింది. నేను విజయవాడలో కంటే ముందు హైదరాబాద్ బుక్ ట్రస్ట్లో పనిచేసేటప్పుడు ప్రెస్తో నాకు మంచి అనుబంధం ఏర్పడింది. ఇంగ్లీష్ పుస్తకాలు ఇంగ్లీష్ పనులు చేయడానికి ఒక ప్రెస్, తెలుగు పనులు చేయడానికి ఒక ప్రెస్, ప్రూఫ్ చూసి పెట్టేవాళ్ళు ఒకళ్ళు. నాకు అప్పుడు ప్రూఫ్ల పని కాదు, ప్రింటింగ్ చేయించటం నా పని, ఆర్గనైజ్ చేయటం. ఆ క్రమంలో నేను ఎక్కువ ప్రింటింగ్ మీద నాలెడ్జ్ సంపాదించుకున్నా నేను అనుకుంటున్నా. పుస్తకాలు వేరియేషన్ కూడా, అంటే పుస్తకం రాసేవాడు, పుస్తకం ట్రాన్స్లేట్ చేసేవాడు, అవి తీసుకొచ్చి మనం ప్రింట్ చేయడంలో మొత్తం అన్ని సెక్షన్లకి నాకు అనుసంధానం ఏర్పడింది. అట్ ఆ రోజున నాకు 1983 మధ్యలో, 83లో నేను విజయవాడ వచ్చి శ్రీశ్రీ ప్రింటర్స్ పెట్టాను. పెట్టేటప్పటికి నా సొంతంగా పనిచేసే అనుభవం లేదు, అందుకోసం ఏం చేసామంటే ఇక్కడ వేణుగోపాలరావుని గాయత్రి ప్రెస్ ఆయన హెల్ప్ అడిగాం. మా మిస్సెస్ ప్రమేల్ని ఆయనకు 3 నెలలు ట్రైనింగ్ ఇస్తానని పంపిస్తే 1 మంత్లో ప్రెస్ ఎలా నడపచ్చో నేర్పి పంపేశాడు ఆయన. పేపర్ క్వాలిటీ దగ్గర నుంచి ప్రింటింగ్ ప్రెస్లో, స్టేషనరీ ప్రింట్ చేసే ప్రెస్లో వాడవలసిన అన్ని రకాల సైజులు కూడా ఒక పిన్ చేసి, కట్ చేసి పిన్ చేసి సైజులు రాసి, అవి ఒక షీట్లో ఎన్ని ముక్కలు తెగితే ఎత్తు వస్తుందని కూడా నేర్పాడు ఆయన. అక్కడి నుంచి మేము ప్రెస్ పని చేసుకోవటం సుఖమైంది. కొంతకాలం జరిగిన తర్వాత నేను ఆ ప్రెస్ పెద్దది నడటం, బుక్ వర్క్ చేయడం కష్టమైపోయి నేను 16 మంది వర్కర్లని, బుక్ వర్క్ చేసేవాళ్ళు ఉండేవాళ్ళు, 16 మంది ఉండేవాళ్ళు, వాళ్ళందరినీ తీసేసి జాబ్ ప్రెస్గా మార్చేశాను. అయితే జాబ్ ప్రెస్గా మార్చిన తర్వాత నాకు వర్కులు వస్తున్నాయి. జాబ్ ప్రెస్ల కంటే బుక్ చేయటమే ప్రెస్ వాడికి మంచి నాలెడ్జ్ అని నేను అర్థం చేసుకోవడానికి ఇంకో 4 ఏళ్ళు పట్టింది. అప్పుడు నేను బుక్ వర్క్లోకి వెళ్ళాను. నేను పుస్తకం చేయలేను అనుకునేటప్పుడు కేవీ రమణారెడ్డి గారు జైలు వ్యాసాలు
శ్రీశ్రీ గురించి రెండు పుస్తకాలు నాకు ఇచ్చి, ఏమండి మా దగ్గర బుక్ వర్క్ చేయడానికి లేదు, మీరు నాకు ఇచ్చి వెళ్ళిపోతున్నారంటే పైన శ్రీశ్రీ ప్రింటర్స్ అని బోర్డు ఉంది, నీకు నేను రెండు పుస్తకాలు ఇచ్చా, ఇక్కడ పెట్టి వెళ్తున్నా, నీకు డబ్బులు కావాలంటే మా అమ్మ ఇస్తుంది, నేను వెళ్ళిపోతున్నా, నాకు నువ్వు పుస్తకాలు మధ్యలో నేనేం చూడను అన్నాడు ఆయన. ప్రూఫ్లు కూడా నేనే చూడాలన్నాడు ఆయన. నాకు భయం వేసి తెల్లారి వాళ్ళ అమ్మాయి దగ్గరికి వెళ్తే నాన్నగారు అట్లా అన్నారు కానీ ఇక్కడే ఉంటారులేండి, మీరు ఆ ప్రూఫ్ ఇక్కడికి పంపించండి అన్నారు. అలా రెండు నెలల కాలంలో ఆ రెండు పుస్తకాలు నేను పూర్తి చేసి ఇచ్చాను. లెటర్ ప్రెస్ పుస్తకం మొదలుపెట్టిన మొదటిసారి ఏబీకే ఎడిటోరియల్స్ 64 పేజీల ప్రూఫ్లు ఫ్రెష్ టైప్తో చేసిస్తే ఆయన 2 నెలల తర్వాత ప్రూఫ్లు పంపించాడు. ఇంకా నా పరిస్థితి అది, 2 నెలల పాటు మా కస్టమర్ మా వర్కర్లకు పనులు లేవు, టైప్ అంతా దాంట్లో ఉందన్నమాట. అలా నెమ్మదిగా చేసుకుంటూ వచ్చిన తర్వాత 92 నాటికి ఆఫ్సెట్ ప్రెస్లోకి వెళ్ళాం. ఒక కంప్యూటర్ కొనుక్కున్నాం, ఇది డీటీపీ చేయొచ్చు పుస్తకం అంటే జాబుల కోసమే కొన్నాం కానీ పుస్తకాలు చేయడం మొదలుపెట్టాం. 99 వచ్చేటప్పటికి నాకున్న ఆర్థిక ఇబ్బందుల్లో కొంచెం నడపడం కష్టమయ్యి నేను ప్రింటింగ్ ప్రెస్లోంచి పక్కకు తప్పుకుందాం అనుకున్నప్పుడు మా కృపాకర్ నన్ను అలా కాదు మీరు ప్రెస్లోనే ఉండాలని నన్ను తీసుకుని వాళ్ళ ప్రెస్లో కూర్చోబెట్టి చక్కగా ఆయన ఊరెళ్ళి వచ్చాడు. ఊరెళ్ళి రావడం అంటే 3 నెలలే. అలా ఇంకా కొంచెం నాకు దాని మీద నాలెడ్జ్ పెరిగింది. అంటే ఆఫ్సెట్ అనేది అసలు తెలియని స్థితిలో నాకు ఆయన వల్ల నాకు చాలా నాలెడ్జ్ వచ్చింది. నాకంటే ఆయన వ్యాపారంలో బాగా దిట్ట, అంటే రూపాయిని ఖచ్చితంగా దాన్ని వెనక రాబట్టడం అనేది కృపాకర్ బాగా తెలుసు. నాకేం అది అసలు తెలియదు, తప్పు ఒప్పు కాదు నేను మాట్లాడేది కరెక్ట్. తర్వాత నేను ఒక 15 సంవత్సరాలు దాటింది కంప్లీట్ బుక్ వర్క్ మాత్రమే, చిన్న పనులు చేసినా పుస్తకం మీద కాన్సన్ట్రేట్ చేశాను. ఇవాళకి నేనే గర్వంగా చెప్తున్నా, ఏం చెప్పటం కాదు, పుస్తకాలు ఇలా తేవాలి, ఇలాగే తేవాలి, ఇట్లా తెస్తేనే అనేటట్టుగా నేను రెడీ చేస్తున్నా. నాకు ఒక రచయిత అంటే నేను వేసే ఏ పబ్లిషర్కి నేను ఎప్పుడు ప్రింటర్ని కాదు, ఎప్పుడూ చేయలేదు. నవోదయ రామ్మోహన్ రావు నా మీద ఇష్టంతో 4-5 పుస్తకాలు ఇచ్చాడు కానీ ఎప్పుడూ నేను పబ్లిషర్ పుస్తకాలు వేయలేదు, ఇప్పటికి కూడా వేయను అనుకుంటున్నాను. ఎందుకంటే కొంచెం తేడాలు ఉన్నాయి, పర్సనల్గా రచయితలు లేకపోతే వాళ్ళ మిత్రులు ఒక సంస్థలో వేసే పుస్తకాలు మాత్రమే నేను వేస్తున్నాను. అట్లా వేయటం వల్ల కమర్షియల్ టచ్ రాదు దాని మీదకి, ఖర్చు గురించి వెనకాడరు, అవి అమ్మకాలు ఎట్టాగో ఉండవు గనక బాగా తెచ్చుకోవాలని. గత నెలలో ఒక పొయిట్రీ పుస్తకం వేశాను నేను. నా 40 ఏళ్ల ప్రింటింగ్ అనుభవంలో మొదటిసారి మల్టీ కలర్లో వేశాను. ఈ నెల రోజుల్లో కనీసం 50 ఫోన్లు వచ్చిన ఆ పుస్తకం చూసిన వాళ్ళు నాకు ఫోన్ చేశారు. మొదటిసారి నేను 4 కలర్లు వేశాను, అది ఖరీదు ఎక్కువైందంటే నేను అన్నాను వేస్తావా మరి 4 కలర్ అని ఆ కవిని అడిగితే పర్వాలేదు సార్ మీకు నచ్చేటట్టు వేయండి అన్నాడు, అయితే ఇలా ఉంటుందని చెప్పాను. 6 డేస్ ఆయన మాకు టైం ఇచ్చాడు, 7th డే నేను కాపీలు ఇచ్చేసాను. అది పరిస్థితి. ఇవాళకి వ్యక్తిగతమైన పబ్లిషర్లుగా సొంత రచయితలు సొంతంగా వేసుకోవటం అనేది 50 ఏళ్ల క్రితం సివి గారిని చూశాను నేను. ఆయన ప్రతి పుస్తకం అటు పుస్తకం పట్టుకెళ్ళి ప్రెస్లో ఇచ్చి అది రోజు ప్రూఫ్లు చూసుకుని తీసుకొచ్చి బైండర్ దగ్గర అక్కడ కూర్చుని కుట్టేటప్పుడు కూడా దగ్గరుండి తయారైన ముందు 5 పుస్తకాలు 6 పుస్తకాలు ఫస్ట్ సెట్ తీసుకునేవాడు. నేను మధ్య మధ్యలో చూస్తూ ఉన్నా 6లోంచి నేనే మొదటి వివరణ నాకు తీసుకొచ్చి ఏంటండి అంటే మీ దగ్గర ఉంచండి మీకు ఇవ్వాలి అంతే అనేవాడు అనమాట. తర్వాత ఒకసారి నవ్వుతూ అన్నాడు, మీకు ఇస్తే 10 మంది చెప్తారు కదా 100 పుస్తకాలు అమ్ముడుపోతాయి అని. నవ్వుతా అంటే అదేం కమర్షియల్ అని కాదు, నాకు ఇష్టంగా ఇచ్చేవాడు. మొదటిసారి నేను ఆయనే చూశాను. ఆ తర్వాత ఇవాళ నా కస్టమర్లు అందరూ రచయితలే నాకు కస్టమర్లు, వాళ్ళని సాటిస్ఫై చేయటం అనేది ఆ ఫీల్డ్లో నేను రోజు నేర్చుకుంటున్నది. నేను ఎప్పుడు ఈ పుస్తకంలాగా మొన్న వాళ్ళకి వేసారు అట్ట వేయండి అన్న కస్టమర్ నేను ఎవరిని చూడలా, కొంచెం వాళ్ళది బాగుంది కానీ నాకు కూడా తీసి అని ఎప్పుడు 2వ పుస్తకం దానికంటే ఇంకా బాగా అలా చేయడానికే ప్రయత్నం చేస్తున్నాను. బహుశా ఈ ప్రింట్ అండ్ డిమాండ్కి సంబంధించి ఒక 5 సంవత్సరాల క్రితం ఎవరో అడుగుతుంటే నాకు నవ్వు వచ్చింది, ఎలా 1 పుస్తకం 2 పుస్తకాలు ఏంటని. కాదులే అలా చేయొచ్చు అని ఒక మిత్రుడు చెప్పాడు, దానికోసం నేను మిషన్ కొన్నా, 5 ఏళ్ళ నుంచి నేను ఆ పని చేస్తున్నా. నా మిషన్ ఎంత తక్కువ క్వాలిటీనో తెలుసుకునేటప్పుడు 2 ఏళ్ళు పట్టింది.
ఒకే సైజు మిషన్, ఒకే పద్ధతికి వచ్చే మిషన్. నేను ఆ రోజున 75,000 కొన్నాను. నా ఎదురు ఉన్న ఆయన ఇంపోర్టెడ్ మిషన్ కొత్తది, 18 లక్షలకు తెచ్చాడు. నేను నా మిషన్ మీద వేయటం ఆపి అక్కడ చేయించుకోవటం మొదలుపెట్టాను. ఎందుకంటే కస్టమర్కి నేను బాగా ఇవ్వాలి అంతే. నా మిషన్ ప్రూఫ్లు తీసుకోవడానికి ఉపయోగపెట్టుకున్నాం. 400, 500, 600 పేజీలు ఉంటాయి. కంప్యూటర్లో అట్ట పెట్టి తీస్తూ ఉంటే పీకులాంటి ఉన్నాయి. ఇట కొట్టేస్తే దాంట్లో నుంచి రెండు పక్కల ప్రింటే బయటకు వచ్చేస్తాయి. మనం సెంటర్ పిన్నింగ్ కావాలంటే వస్తుంది, సెంటర్ సైడ్ పిన్నింగ్ కావాలని వచ్చేస్తాయి. అలా నేను దాన్ని నడిపేస్తున్నా. ఇప్పుడు నేను సరదాగా ఒక మాట చెప్తాను, సరదా కోసం కాదు, నేను చేస్తాను పని. శ్రీశ్రీ మహాప్రస్థానం కాఫీ టేబుల్ బుక్ చేస్తున్నాను. మన వాళ్ళందరికీ తెలుసు, సింగిల్ క్రౌన్ 15x20 సైజు, అంత సైజు పుస్తకం నేను మహాప్రస్థానంగా శ్రీశ్రీ మహాప్రస్థానం వేస్తున్నాను. ఈ నెలాఖరికి రెడీ చేయగలను అనుకుంటున్నాను. ఇప్పటికి నా చేతిలో ఉన్న పెద్ద పుస్తకం అది. నేను పుస్తకాలు వేసినప్పుడు 1/4, 1/8 క్రౌన్లో అంటే 1/4 1400 పేజీల పుస్తకం అతి పెద్దది నేను వేసింది. దానికి నేను 6 నెలలు టైం తీసుకున్నా ప్రూఫ్లు కానీ. నా ప్రెస్లో ప్రింట్ అయ్యే ఏ పుస్తకం కూడా 3 ప్రూఫ్లు ఇస్తాను. 3 ప్రూఫ్లు చదివారో లేదో కూడా నేను వాళ్ళ మీద పరీక్ష పెట్టి చేస్తాను. ఎందుకంటే తప్పులు ఇస్తే మనల్నే తిడతారు వాళ్ళు చూసినా కూడా. అందుకని 3 ప్రూఫ్లు ఇస్తాను. 4వ ప్రూఫ్లు ఇమ్మంటే చేయటానికి ఖర్చు తీసుకోను, ప్రింట్కి డబ్బులు తీసుకుంటాను. 200 పేజీలు అయినా సరే ఖచ్చితంగా అన్నిసార్లు దిద్దాల్సిందే అనేది నా కండిషన్. నాకు డబ్బులు ఇవ్వటం కాదు, ఇది చూస్తేనే నేను పుస్తకం వేస్తానని. ప్రూఫ్లు దిద్దటం నేను ఎప్పుడు పెట్టుకోలేదు, నాకు రాదు కూడా. నా పుస్తకాలు నేను వేసేవి, నా పత్రికలు కానీ. మా ఆవిడే మొదటిసారి నా విమర్శకురాలు. అచ్చు తప్పులు వస్తే గట్టిగా తిడుతుంది. ఎందుకంటే ఆవిడకు చూపించకుండా వేస్తే తప్పులు వస్తాయని తెలిసిపోయిన విషయం తర్వాత. చూపించకుండా వేసేది టైం చాలక మాత్రమే. అచ్చు తప్పులు రావటం అంటే ఇంకా కూరలు ఉప్పు వేయటం, కారం వేయటం ఎక్కువ చేసినట్టు అలా ఉంటుంది. రచయితలు పుస్తకం రాసినప్పుడు ఆలోచించరు. కొత్త రచయితలు వస్తారు. పోయిన నెల నాకు 2 రచయితలు కుర్రాళ్ళు వచ్చారు, 22 సంవత్సరాలు. 300 పేజీల నవలు రాశాడు ఒకడు, 200 పేజీలు రాశాడు. ఎంత ఉద్దే అని అడిగితే కంపోజ్ చేసినా చెప్తానన్న. 280 పేజీలు వచ్చింది. బాబు డీటీపీకి ఎంత అవుద్ది, ప్రింటింగ్కి ఎంత అవుద్ది, నువ్వు ఎన్ని ఎంచుకుంటావంటే 100 కాపీలు చాలండి అన్నాడు. ఇంత ఖర్చు పెడుతున్నావు కదా అంటే మీరు డీటీపీ కూడా డబ్బులు ఇవ్వాలా అని అడిగాడు అబ్బాయి. మరి నేను కదా నన్ను కష్టపడి చేశాను అంటే రేపు సోమవారం వస్తాడు. సరే నువ్వు అచ్చేయకపోయినా పర్వాలేదు, పుస్తకాన్ని 3 ప్రూఫ్లు దిద్ది ఓకే చేయి, నీకు 5 కాపీలు తీసిస్తాను. తర్వాత నువ్వేం చేస్తావో తెలుసుకుందుగా నాన్న. ఫ్రెండ్స్ ఎవరో సాయం చేస్తానని చెప్పారు ముందు. ఈ 40,000, 50,000, 60,000 ఖర్చు చూసి వాళ్ళు 5,000, 10,000 అయితే ఇద్దాం అనుకున్నారంట. కానీ నువ్వు పుస్తకం చూపించి నాకు ఇస్తారు, అట్లా చేసుకోమని చెప్పా. కొంతమందికి ఏంటంటే స్పాన్సర్ ఉంటాడా, పబ్లిషర్ని చూసి పెడతారా అని కూడా అడుగుతారు. వీలైనంతవరకు నాకు తెలిసిన ఉపాయాలు చెప్తా. నా బిల్లులో తగ్గించుకోవటం కాదు కదా, వాళ్ళకి సాయం చేసేవాళ్ళు ఎవరో ఉపాయం చెప్తా అంతే. సరే ప్రస్తుకు సంబంధించి నాది చాలా చిన్నది, 2 చిన్న మిషన్లే ఉంటాయి. బైండర్ పక్కనే ఉంటాడు. ఆ గిరిధర డిజైన్ చేస్తే చేయించుకుంటా, మా బైండర్ అపార బైండింగ్ చేస్తే చేయించుకుంటా, మా బుజ్జి బాక్స్ బైండింగ్ చేస్తే చేయించుకుంటా. బయటికి వెళ్ళటం నాకు ఎందుకో ఇబ్బంది, వాళ్ళు చేసేదాకా నేను వెయిట్ చేస్తాను అంతే. అలాగే నేను నా పుస్తకాన్ని నేను క్వాలిటీగా తేవడానికి, ఇంకా మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నా. ఇంకో 10 ఏళ్ళు చేద్దాం నేను ఉంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్ గారు. ఇప్పుడు ఆయన టెక్నాలజికల్ మార్పును గురించి, మేము లెటర్ ప్రెస్ నుంచి ఆఫ్సెట్కి మారిన విధానం, డీటీపీలో ఉన్న సౌలభ్యం అని చెప్పారు. దానికి చిన్న ఉదాహరణ ఏంటంటే, నేను బాగా పుస్తకాలు మాస్ ప్రొడక్షన్ చేసే టైంలో బాంబర్దికి ఒక ప్రెస్ ఉండేది. రైటర్ చాలా పెద్ద రైటరు. కంపోజ్ చేస్తా అంటే ఏ ఫారానికి ఆ ఫారం ప్రూఫ్లు చూడాల్సిందే. అది మళ్ళా దాన్ని సెస్ ఓడదీసిన తర్వాత ఒక ఎవరి దగ్గరైనా సరే 2-3 ఫారాలకు మించి మెటీరియల్ ఉండదు. అది ఓడదీసిన తర్వాత మళ్ళా ఇంకోసారి కంపోజ్ చేసిన తర్వాత మాత్రమే సెస్ కట్టగలరు. ఇలా ఫారాలు వేస్తున్న టైంలో
నేను ప్రూఫ్లు చదువుతుంటే ఇదేదో మధ్యలో అబ్రప్ట్గా ఆగిపోయింది ఈ లెటర్ ప్రెస్లో. ఆగిపోతే అంతవరకు తీసుకెళ్ళి తర్వాత ఫారాలు తీసుకెళ్ళి హైదరాబాద్ రైటర్ దగ్గరికి వెళ్ళాను. ఏమంటే ఇదేదో ఈక్వేషన్ కుదరట్లేదు కథలో చూడండి అంటే ఆయన ఏం చేశాడంటే ఆ మధ్యలో గ్యాప్లో హీరో హీరోయిన్లు పడవ ప్రయాణం చేశారని ఏదో రాశాడు. రాస్తే తీసుకొచ్చి ప్రింట్ చేసా. తర్వాత ఒక 15 రోజులు పోయిన తర్వాత మా బామ్మర్ది ఏం చేశారంటే ఒక 4 గ్యాలీలు మిగిలిపోయినాయి ఎక్కడ పెట్టమంటావని అడిగారు. ఇది కూడా ఏంట్రా ఆడు పెద్ద రైటరు ఈ గ్యాలీలు మిగిలిపోవటం ఏంటని చూస్తే మనం 2వసారి పడవ ప్రయాణం, మొదటిసారి రైలు ప్రయాణం. మొదటిసారి రాసిన 10 పేజీల్లో రైలు ప్రయాణం ఉందన్నమాట. అప్పుడే నేను అనుకున్నా ఈ రైటర్స్ పుస్తకాలు మనం వేయకూడదు, మనం రైటర్స్ని ఎంచుకుని మనం కావాల్సిన సబ్జెక్టులో పుస్తకాలు వేయటం బెటర్ తప్ప వాళ్ళు రాసిన పుస్తకాలు మనం వేయటానికి వీల్లేదనుకున్నా. అంటే ఇందాక లెటర్ ప్రెస్ ఆఫ్సెట్ అంటే ఈ ఆఫ్సెట్లో డిటిపిలో వచ్చిన సౌలభ్యం ఏంటంటే మనం మొత్తం పుస్తకాన్ని ఒకసారి దగ్గర పెట్టుకుని ప్రూఫ్లు చూసి ప్రింట్ చేసుకునే సౌలభ్యం ఉంది అని చెప్పడానికి మాత్రమే ఈ విషయం చెప్పాను. కానీ వీరేంద్రనాథ్ రాంటే విమర్శించడానికి కాదు. అట్లాగే అందంగా ఉండటం అనేది పుస్తకాన్ని కొంత సేల్స్ పెంచుతుందని నేను అనుకుంటున్నాను. ఎలాగంటే ఈ మధ్య విశ్వేశ్వరరావు తీసుకొచ్చి ఒక పుస్తకం నాకు ఇచ్చారు, మల్టీ కలర్లో పొయిటరీ పుస్తకం. అసలు పొయిటరీ పుస్తకం ఎవరు కొంటారు? పొయిటరీ ఎవరికి కావాలి? అసలు ఒక మహాప్రస్థానం అమృత కురించి రాత్రి తప్ప సంవత్సరానికి గబ్బిలము, సంవత్సరానికి అదే అమృత గురించి జాషువా గబ్బిలం తప్ప సంవత్సరానికి 500 మించి పోయే కవితా సంకలనం అసలు ఆంధ్రదేశంలో లేదు అసలు. అయితే ఈ మధ్య విశ్వేశ్వరరావు నాకు ఒక పుస్తకం ఇచ్చాడు, అది చూసి నాకు ముచ్చట పడి ఇంత బాగా వచ్చిన చక్కగా ప్రొడక్షన్ చేసిన పొయిటరీ పుస్తకం ఇలాంటిది ఒకటి వచ్చిందని నా ఫేస్బుక్లో పెట్టా. పెట్టి నేను 5-6 కాపీలు అమ్మా. అంటే ప్రొడక్షన్ వాల్యూ ఉండటంలో ఉండే బెనిఫిట్ అది అనేది చెప్పడం నా ఉద్దేశం. ఇప్పుడు ఆ కవిత్వం సంకలనం పేరు కూడా నాకు గుర్తులేదు. ఇది అయిన తర్వాత ఇప్పుడు అసలు సబ్జెక్ట్ ఏంటంటే మాకు పబ్లిషర్లకి చాలా అవసరమైన సబ్జెక్ట్ ఏంటంటే నెట్ మార్కెటింగ్. నెట్ మార్కెటింగ్ వల్ల పబ్లిషర్కి ఎంత లాభం ఎంత నష్టం అనే దాని గురించి తెలుగు భాషా ప్రవీణులు రహమాన్ గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. నాకు ఇచ్చిన అంశం అంతర్జాలంలో తెలుగు సాహిత్యం. అంతర్జాలంలో తెలుగు సాహిత్యంతో పాటు అంతర్జాలము తెలుగు సాహిత్యం ఎలా జరుగుతుంది, అలాగే నెట్ మార్కెటింగ్ ఎలా చేయొచ్చు అనే విషయాలు కూడా కొంచెం కొంచెంగా టచ్ చేస్తూ వీటి గురించి మాట్లాడతాను. ఇందాకటి నుంచి విశ్వేశ్వరరావు గారు కానీ, కృపాకర్ గారు కానీ, వెంకటనారాయణ గారు కానీ ఒక ప్రింటింగ్ ప్రాసెస్ గురించి మనకి ఇందాకటి నుంచి చెప్తూ వస్తున్నారు. ఒక రచయిత పుస్తకం రాశాక ఆ పుస్తకాన్ని తీసుకొని దాన్ని ప్రూఫ్ రీడింగ్ చేసి 1, 2, 3, 4 కూడా ప్రూఫ్ రీడింగ్ చేస్తారు. ఆ తర్వాత ఆ ఎడిటింగ్స్ అన్నీ జరిగాకప్పుడు పుస్తకం పూర్తి రూపంలో మన ముందు ముద్రితంగా ఉంటుంది అని మాట్లాడారు. ఇంటర్నెట్ వచ్చేసరికి ఏం జరిగిందంటే ఈ మధ్యలో ఉండే అంశాలన్నీ ఎగిరిపోయాయి. దాంతో ఎవరు పడితే వాళ్ళు రచయిత, ఏది పడితే అది సాహిత్యం అనే ఒక నిర్వచనానికి వచ్చేసామన్నమాట. మొట్టమొదటగా ఇంటర్నెట్లో సాహిత్యం, తెలుగు సాహిత్యం ఉన్నప్పుడు దీనికంటూ ఒక నిర్వచనం అనేది లేదు. అన్యథ ముద్రిత పుస్తకాలు ఉన్న రోజుల్లో, పత్రికల్లో, వీటిల్లో రచయిత తన రచన రాసి పంపించినప్పుడు ఆ సంపాదకులు కానీ ప్రచురణకర్త కానీ వాళ్ళ వంతుగా ఒకసారి ఆ సాహిత్యాన్ని చదివి, కవితో, కథో, నవలో చదివిన తర్వాత అందులో ఉన్న విషయవస్తువుని చదువుకొని అర్థం చేసుకొని ఇది ఇలా ఉంటే ఇంకా మెరుగ్గా ఉంటుంది అనే సలహాలు ఇచ్చే పరిస్థితి ఉండేది. రచయిత కూడా ఆ సలహాలని, సూచనల్ని తీసుకొని తన రచనల్ని మెరుగుపరుచుకొని వీళ్ళు కూడా రచయితగా మెరుగుపడే అవకాశం ఉండేది. అంతర్జాలంలోకి వచ్చేసరికి ఏం జరిగిందంటే ప్రతి ఒక్కళ్ళు రచయిత అయిపోయారు. నేను తెలుగులో రాయగలను, ఒక 4 ముక్కలు రాసేసి వాటిని ఒక వరుసలో పెట్టేశానంటే అదే కవిత.
ఇందులో అక్షర దోషాలు ఏమున్నాయి చూసేవాళ్ళు లేరు, ఇది సాహిత్యమా కాదా, వ్యాకరణ దోషాలు ఏమైనా ఉన్నాయా లేవా చూసేవాళ్ళు ఎవరు లేరు. ఆ విధంగా తెలుగు సాహిత్యం అంతర్జాలంలో ఉంది. ఇది నాణ్యానికి ఒకవైపు మాత్రమే, మరోవైపు కూడా మంచి సాహిత్యం కూడా అంతర్జాలంలో వస్తుంది, దాని గురించి కూడా చెప్పుకుందాం. అయితే తెలుగు సాహిత్యం అంతర్జాలంలో అనగానే మొట్టమొదటిగా మనం గుర్తుంచుకోవాల్సింది ఇప్పటి వరకు తెలుగులో వచ్చిన సాహిత్యం మొత్తం కూడా, ముద్రిత పుస్తకాలుగా ఉన్న సాహిత్యం మొత్తం కూడా స్కాన్ అయ్యి మళ్ళీ మనకి చదువుకోవటానికి వీలుగా అంతర్జాలంలో అందుబాటులో ఉంటుంది. archive.org కానీ, అంతకుముందు భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలో కానీ, ఇప్పుడు కాన్పూర్ ఐఐటి వాళ్ళు నడుపుతున్న నేషనల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలో కానీ, లేదా ప్రెస్ అకాడమీ వెబ్సైట్లో కానీ మీరు పాత పుస్తకాలని, పాత పత్రికల్ని, పాత మ్యాగజైన్స్ని తీసి అప్పటి ఉన్న సాహిత్యాన్ని చదవచ్చు. మొత్తం భారతి మీకు అందుబాటులో ఉంది, చింతామణి అందుబాటులో ఉంది, వివిధ రకాల పత్రికలు, ఆంధ్రపత్రిక, కృష్ణపత్రిక, 1900వ శతాబ్దం చివరిలో వచ్చిన తెలుగు పత్రికల నుంచి తీసుకొని దాదాపు 1988 వరకు అన్ని పత్రికలు కూడా మనకి తెలుగులో వచ్చినవి ప్రెస్ అకాడమీ వెబ్సైట్లో ఉన్నాయి. ఆ పత్రికల్లో దాదాపు ఆ రోజుల్లో వచ్చిన ప్రతి సాహిత్యాన్ని కూడా మనం తీసుకొని చదువుకోవచ్చు, ఆ వెసులుబాటు ఉంది మనకి ఇంటర్నెట్ వల్ల. దీనికి తోడు ఈ రోజుల్లో వచ్చే సాహిత్యాన్ని మొత్తాన్ని కూడా ఎవరో ఒకళ్ళు ఒక పుస్తకం కొనుక్కొని చదివి, చదివేశాక లేకపోతే చదవకపోయినా కానీ ఫోన్ ముందు పెట్టుకొని క్యామ్ స్కానర్తో మొత్తం స్కాన్ చేసేసుకొని ఆ పుస్తకాన్ని అందరికీ విడుదల చేసేస్తున్నారనమాట. కాపీరైట్ ఏంటి, దీనివల్ల రచయితకి, ప్రచురణకర్తకు వచ్చే నష్టం ఏంటి అన్నది అసలు ఆలోచించకుండా నేనేదో తెలుగు సాహిత్యాన్ని ఉద్ధరించేస్తున్నాను అనే ఊహతో చాలామంది తప్పిదాన్ని చేస్తున్నారు. ఇలా జరగకూడదు, కానీ జరుగుతూ ఉంది. దీనివల్ల ఎంతమంది చదువుతున్నారు తెలుగు సాహిత్యం అనేది వేరే విషయం, కానీ అలా జరగకూడదు, అది అనైతికం, చట్టపరంగా న్యాయపరంగా కూడా అది తప్పు. ఈ విషయాన్ని ఎత్తి చూపే వాళ్ళు ఎవరు లేకపోవటం వల్ల ఎలాంటి ఒక మానిటరింగ్ మెకానిజం పైనుంచి చూసి చెప్పి ఇది సరైంది ఇది తప్పు అని చెప్పే మెకానిజం లేకపోవటం వల్ల, ఒక నియంత్రణ వ్యవస్థ లేకపోవటం వల్ల ఇలా జరుగుతూ ఉంది. వీళ్ళు ఇంకా ఇది తప్పు, న్యాయపరంగా తప్పు అనేసి టెలిగ్రామ్ గ్రూప్స్ లోపల వాళ్ళకి నిష్పూచి ఇచ్చినా కానీ వాళ్ళు మేము సాహిత్యాన్ని ఉద్ధరిస్తున్నాం, వీళ్ళకి పుస్తకం అందుబాటులో లేదు అంటున్నారు. ఈరోజు మనం చూస్తున్న అమెజాన్ వల్ల కానీ, ఫ్లిప్కార్ట్ వల్ల కానీ, లేదా మెరుగుపడిన కొరియర్ వ్యవస్థ వల్ల కానీ, ప్రతి ఒక్కళ్ళకి ఎంత దూరంలో ఉన్న ప్రపంచంలో ఏ కార్నర్లో ఉన్నా కానీ మనం తెలుగు పుస్తకాన్ని వాళ్ళకి పంపించగలుగుతున్నాం. వెంకటనారాయణ గారు ఫేస్బుక్ లెవెల్ పోస్ట్ పెడతారు, ఫోన్ నెంబర్ ఇస్తారు కింద, ఆ పుస్తకం నచ్చిన వాళ్ళు ఆయనకి ఫోన్ చేసి ఎంత దూరంలో ఉన్నా, బెంగళూరులో ఉన్నా, శ్రీనగర్లో ఉన్నా, గుజరాత్లో ఉన్నా, శ్రీకాకుళంలో ఉన్నా కాల్ చేసి ఫోన్ ద్వారా తెప్పించుకోగలుగుతున్నారు పుస్తకాలు. సో పుస్తకాలు ఈరోజు అందుబాటులో లేవు అన్నది మిథ్య, అబద్ధం అది. ఇప్పటికిప్పుడు మనం ఫోన్ చేసి మనకి పోస్టల్ కనెక్టివిటీ కానీ, కొరియర్ కనెక్టివిటీ కానీ ఉంటే ప్రచురణకర్తలతో అనుసంధానమే మనం పుస్తకాలు తెప్పించుకునే అవకాశం ఖచ్చితంగా ఉంది. ఆ విధంగా ఇంటర్నెట్ చేటు చేస్తుంది అనుకోవచ్చు తెలుగు పుస్తకానికి కానీ, తెలుగు సాహిత్యానికి కానీ. సో మొదటిది తెలుగు సాహిత్యానికంటూ ఒక నిర్వచనం అనేది ఇంతకు ముందు ఉండేది, ఇప్పుడు అది లేదు. ఎవరైనా ఏమైనా రాసేసి అది వాళ్ళ రచన అనుకొని దాన్ని అందరికీ పంచిపెడుతున్నారు, చదివే వాళ్ళు కూడా ఓహో ఇదే తెలుగు సాహిత్యం అనుకునే భ్రమలోకి వెళ్ళిపోతున్నారు. అంత తక్కువ స్థాయిలో తెలుగు సాహిత్యం ఉందా అనే భావనలోకి కూడా మనం వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నమాట. ఇంతకుముందు ఒక వ్యక్తి చదువుకోవటానికి అయితే పుస్తకాల షాప్కి వెళ్ళి పుస్తకం కొనుక్కొని చదువుకోవాలి, లేదా పుస్తకాల ప్రదర్శన జరిగినప్పుడు చదువుకోవాలి, లేదా లైబ్రరీకి వెళ్ళి కొన్ని అద్దెకి తీసుకొని చదువుకోవటం ఉండేది. ఈ రోజుల్లో ఆ క్లిష్టమైన వ్యవస్థ అనేది తొలగిపోయింది. ఏ క్షణానైనా ఎప్పుడైనా మనం వెళ్ళి చదువుకోవచ్చు, మొదటిది. రెండవది, ఇంటర్నెట్లో సాహిత్యం ఉండటం వల్ల ఏం జరుగుతుందంటే, ఒకవేళ అది యూనికోడ్లో ఉంటే అది మనం గూగుల్లో నేరుగా వెతికి ఆ వ్యాసానికి వెళ్ళిపోవచ్చు. ఫలానా రచయిత పుత్తూరు విజయలక్ష్మి గారు రాసిన నోస్టాల్జియాలో ఒక కథ నేను చదవాలి, వెంటనే ఆ కథ పేరు నాకు తెలిస్తే నేను దాన్ని గూగుల్ సెర్చ్లో వెతకంగానే అది నాకు నేరుగా ఆ పేజీకి తీసుకెళ్ళి చూపిస్తుంది అన్నమాట. అది ఒక వెసులుబాటిస్తుంది. తర్వాత ఇంటర్నెట్ రావటం వల్ల ఏం జరిగిందంటే, సాహిత్యాన్ని ఒక వ్యక్తి కన్జ్యూమ్ చేసుకునే విధానం మారిపోయింది పూర్తిగా. ఇంతకుముందు ఎదురుగా పుస్తకం పెట్టుకొని అక్షరాలు చదువుతూ చదువుతూ అది అర్థం చేసుకొని ఆ విధంగా సాహిత్యాన్ని ఆకళింపు చేసుకోవటం జరిగేది.
ఇప్పుడు అంతర్జాలం వచ్చేసాక ఏం జరిగిందంటే మాధ్యమాలు పెరిగిపోయాయి. పుస్తకం అక్షర రూపంలోనే కాదు ఆడియో రూపంలో వినిపిస్తుంది, వీడియోగా మీ ముందు కదలాడుతుంది. అది చూసి కూడా మీరు ఆ సాహిత్యాన్ని అర్థం చేసుకోవచ్చు. ఇంకా ఎన్నో ఎన్నో విధాలుగా రాబోతుంది. అంటే ఒక పుస్తకం యువాల్ నువా హరారి సేపియన్స్ బుక్ తీసుకుంటే ఆ సేపియన్స్ బుక్ మీకు ప్రింట్ బుక్గా అందుబాటులో ఉంది, ఈ బుక్గా అందుబాటులో ఉంది, అక్షరాల రూపంలో మీరు చూడొచ్చు, దాన్ని మీరు ఆడియో రూపంలో వినొచ్చు, గ్రాఫిక్ నవల్గా దాన్ని చూడొచ్చు. గ్రాఫిక్ నవల్ మళ్ళీ ఇంటర్న్ అది యానిమేటెడ్ మూవీగా కూడా చూసే అవకాశం ఉంది. సో సాహిత్యం ఇన్ని మాధ్యమాలుగా మారి మనకి అందుబాటులోకి వస్తుందన్నమాట అంతర్జాలంలోకి చేరాక. తెలుగు సాహిత్యం కూడా మీకు వెనువెంటనే కాకపోవచ్చు కానీ కొద్ది రోజుల్లో ఈ వేరు వేరు రూపాల్లో కనిపించడం అనేది మనకి మొదలవుతుంది. ఇప్పుడు మెల్లిమెల్లిగా దాసు భాషితం లాంటి యాప్స్ రావటం వల్ల మనకి చదువుతున్న పుస్తకాన్ని విని అర్థం చేసుకుని విని ఆనందించే వెసులుబాటు వచ్చేసింది. ఇప్పటి వరకు ఉన్న సాహిత్యమంతా ఇంటర్నెట్ మాధ్యమంగా ఉన్నది కూడా మెల్లిమెల్లిగా ఓసీఆర్ ఇంకా 3-4 ప్రాసెసెస్ ఉన్నాయి. ఒకసారి ఒక పుస్తకాన్ని మనం తీసుకుని దాన్ని ఫోటో తీసి స్కాన్ చేసి పెడతాం. స్కాన్ చేసిన తర్వాత దాని లోపల పాఠ్యాన్ని నేరుగా కంప్యూటర్ ఎత్తి మనకి చూపలేదు. ఈ టెక్స్ట్ టు స్పీచ్ సాఫ్ట్వేర్స్కి, అంటే పాఠ్యాన్ని చదివి మనకి వినిపించే సాఫ్ట్వేర్స్ కోసం అది యూనికోడ్లో ఖచ్చితంగా ఉండాలి. అలా యూనికోడ్కి ఈ స్కాన్ చేసిన పుస్తకాలని మార్చడం కోసం వాటిని ఫస్ట్ ఓసీఆర్ చేయాలి. ఆ ఓసీఆర్ చేసిన తర్వాత వచ్చిన పాఠ్యం అది సరిగ్గా ఉండొచ్చు, లేకపోతే దాంట్లో కొన్ని తప్పులు అక్కడక్కడ ఉండొచ్చు. ఆ తప్పులన్నీ సరిచేసే వాళ్ళు ఎవరైనా ఉండి మాన్యువల్గా అది సరిచేయగలిగితే, అంటే ఈ రోజుల్లో కంప్యూటర్ అది సరిచేసే స్తోమత కానీ ఆ పవర్ కానీ ఇంతవరకు కంప్యూటర్లకి రాలేదు. ఇంగ్లీష్లో ఉండి ఉండొచ్చు కానీ కొంతవరకు, తెలుగులో ఇంకా లేదు. సో మొదటి అడుగు పుస్తకాన్ని ఫోటో తీసి లేదా స్కానర్ ద్వారా స్కాన్ చేసి ఒక ఫోటోగా మనం కంప్యూటర్కి ఎక్కిస్తాం. రెండవ అడుగు ఈ ఫోటో తీసిన పాఠ్యాన్ని దాని లోపల నుంచి టెక్స్ట్ని ఎక్స్ట్రాక్ట్ చేయాలి. దాన్ని ఆప్టికల్ క్యారెక్టర్ రికగ్నైజర్ ఓసీఆర్తో తీస్తాం. ఆ ఓసీఆర్ తీసిన టెక్స్ట్ యూనికోడ్లో అందుబాటులోకి వచ్చాక దాంట్లో మనం స్పెల్ చెకర్ అప్లై చేయొచ్చు, దాని నుంచి టెక్స్ట్ టు స్పీచ్ చేయొచ్చు, ఒక పుస్తకంలో ఒక పదం ఎన్నిసార్లు వాడారు అనేది తెలుసుకోవచ్చు. దీని ద్వారా ఏం తెలుస్తుంది, ఒక రచయిత ఒక కాలంలో ఎలాంటి పదాలు వాడారు, ఏం పదజాలం వాడారు అనేది తెలుస్తుంది. ఒక యాసలో రాసిన టెక్స్ట్ని మనం ఇంకొక యాసకి మార్చుకొని చదవగలుగుతాం. అంటే లాటిన్ లోపల ఉన్న టెక్స్ట్ని ఇంగ్లీష్ లోపల చదవగలుగుతాం. 16వ శతాబ్దంలో 17వ శతాబ్దంలో రాసిన పుస్తకాలని కూడా ఈరోజు మోడర్న్ ఇంగ్లీష్ రీడర్ చదవగలుగుతున్నాడు. అదేవిధంగా పద్యాలు లేదా జటిలమైన గ్రాంధిక భాషలో రాసిన 19వ శతాబ్దం పుస్తకాలని కూడా ఒకవేళ ఓసీఆర్ చేసి అందుబాటులోకి తెస్తే స్లాంగ్ కన్వర్టర్స్ అనేవి తెచ్చుకొని మనం ఆనాటి తెలుగుని, గ్రాంధిక భాష తెలుగుని ఈరోజున్న వ్యావహారిక తెలుగులోకి మార్చుకొని చదువుకోగలగటం సులువవుతుంది. తర్వాత ఒకసారి ఈ ఓసీఆర్ యూనికోడ్ టెక్స్ట్ మీ ముందుంటే దాంట్లో టెక్స్ట్ టు స్పీచ్ అప్లై చేసుకొని అది మనకి వినిపించేలాగా చెయ్యొచ్చు. అంటే చాలామంది ఈరోజు మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా తెలుగు మాట్లాడగలుగుతున్నారు, అర్థం చేసుకోగలుగుతున్నారు విని, కానీ రాయటం చదవటం వాళ్ళకి రాదు. అలాంటి వాళ్ళకి తెలుగు వినిపించే పుస్తకాలు వస్తే అది ఒక విధంగా వాళ్ళకి సహాయకరం అవుతుంది. సో ఇది కూడా మనకి పాసిబిలిటీ తెచ్చేది ఇంటర్నెట్, అంతర్జాలం అన్నమాట. ఇక అంతర్జాలం లోపల కొంచెం చరిత్రలోకి వెళ్తే, కొంచెం వెనక్కి వెళ్తే 95-96 ఆ టైం లోపల తెలుగుకి సపోర్ట్ వచ్చింది కంప్యూటర్స్లో. కానీ తెలుగులో మొట్టమొదటి బ్లాగ్ రావడానికి 2006 అయింది, అంటే 10 సంవత్సరాల గ్యాప్ వచ్చింది. అంటే ఏదైనా సాంకేతిక వచ్చినప్పుడు దాన్ని అందిపుచ్చుకోవడంలో తెలుగు వాళ్ళు కొంచెంలో కొంచెం వెనకబడి ఉన్నారనే చెప్పుకోవాలి. ఈ రోజుకి ఈరోజు కంప్యూటర్లు తెలుగులో కథలు రాయగలవు, కవితలు రాయగలవు. మీరు కొన్ని పదాలు ఇచ్చేస్తే ఈ పదాలున్న కవిత కంప్యూటర్ రాసి పెట్టగలదు. మషీన్ లెర్నింగ్లో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఆ సాంకేతికత వచ్చేసింది. ఆ సాంకేతికత తెలుగుకి రావడానికి ఇంకొక 20 ఏళ్ళు పట్టొచ్చు, 30 ఏళ్ళు పట్టొచ్చు, లేదా 5 ఏళ్లలో రావచ్చు, కానీ ఈరోజు అందుబాటులో లేదు. అలా ఏ సాంకేతికత మనం తీసుకున్నా కానీ ఇంగ్లీష్కి ఈరోజు వస్తున్నది తెలుగుకి కొన్ని సంవత్సరాల తర్వాత, కొన్ని రోజుల తర్వాత వస్తుందన్నమాట. ఆ విధంగా ఈ స్పెల్ చెకింగ్ కానీ ప్రూఫ్ రీడింగ్ కానీ తెలుగుకి రావడానికి ఇంకొన్ని సంవత్సరాలు పడుతుంది. అప్పటి వరకు ఖచ్చితంగా మాన్యువల్గానే ఉండాలి.
మొదట్లో నేను చెప్పిన విధంగా తెలుగు సాహిత్యానికి ఇది నిర్వచనం అంటూ ఇంటర్నెట్ వచ్చాక ఎగిరిపోయింది. నాణ్యమైన సాహిత్యం, సరైన సాహిత్యం, మంచి సాహిత్యం నేను చదవాలనుకుంటే ఇవి నెలవలు అని చెప్పటానికి ఈరోజు ఇంటర్నెట్ లోపల ఇది స్థానం అని చెప్పటానికి నిర్దిష్టంగా ఏమీ లేదు. ఒకటి రెండు వెబ్సైట్స్ ఉన్నాయి. ఈ మాట ఉంది, రెండు నెలలకు ఒకసారి వస్తుంది అది, imata.com అనే వెబ్సైట్. అందులో మంచి సాహిత్య విలువలు ఉన్న సాహిత్యం వస్తుంది, కానీ అగైన్ అదేంటి, సాధారణ వ్యక్తికి అర్థమయ్యే సాహిత్యం కాదు. ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే ఎలా తయారైందంటే పరిస్థితి, అన్నం కలిపి ముద్దలు కలిపి స్పూన్ ద్వారా వాళ్ళ నోటి వరకు చేర్చినా కానీ వాళ్ళు నమ్మిలి మింగటానికి కూడా కష్టపడేంత పరిస్థితి ఉంది ఇప్పుడు. అంటే తెలుగులో చదువుతూ ఉండగా మధ్యలోపల ఒక పదం వస్తుంది, నిర్వహించు అని. నిర్వహించు అనే పదం వాడికి అర్థం కాదు, వాడు వెళ్ళి నిఘంటువులో దాన్ని వెతుక్కోవటం కోసం వాడికి పెద్ద శ్రమ అన్నమాట. వాడు ఏం చెప్తాడు, ఈ తెలుగు నాకు అర్థం కావట్లా, ఇది కష్టం అని పక్కకి తోసేస్తాడు అనమాట. అలా కొంచెం శ్రమ పెట్టి చదవాలి అన్న కుతూహలం కానీ, ఉత్సుకత కానీ, ఆసక్తి కానీ లేకపోవటం వల్ల తెలుగు సాహిత్యం రోజు రోజుకి దిగజారి ఇంకా తగ్గి ఏదో స్థాయికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు మనం రోజువారీ మాట్లాడే మాటల్లోనే సగం వరకు ఇంగ్లీష్ మాటలు కలిపేస్తున్నాం. అలా ఇంటర్నెట్లో ఈరోజు వచ్చే సాహిత్యంలో కూడా సగం పదాలు ఇంగ్లీష్లో, సగం పదాలు అసలు మనకి రోజువారీ వాడుకలో ఉన్న తెలుగులో అర్థాలు వచ్చే అర్థం కూడా లేకుండా ఏదో పెడర్థం వచ్చేలాగా వాడేస్తున్నారనమాట. అండ్ అది అలా వాడటాన్ని వాళ్ళు ఒక ఫ్యాషన్గా అనుకుంటున్నారు, ఒక షోక్గా అనుకుంటున్నారు. ఈ ఇలా జరగటం వల్ల అంతర్జాలంలో వచ్చే తెలుగు సాహిత్యంలో ఎలాంటి నియంతృత్వం లేకపోవటం వల్ల, ఒక ప్రామాణికత అనేది లేకపోవటం వల్ల తెలుగు సాహిత్యం చాలా పెద్ద చేటు జరుగుతుంది. పెద్ద పెద్ద ప్రక్రియలు అయితే వెనకబడిపోయాయి, నవల ఇక మీదట రాయటం తక్కువే అవుతుంది, కథ ఒక 10 పేజీలు దాటితే కష్టమవుతుంది, కనిపించదు మనకి రాబోయే రోజుల్లో. ఏదైనా కానీ టెస్ట్ సిరీస్ నుంచి వన్డే నుంచి T20కి వచ్చాం కదా, అదేవిధంగా ఏదైనా ఒక పేజీలో చదివాలి లేదా ఒక నిమిషంలో చదివాలి, చదవగలిగితేనే అది మనగలుగుతుంది అనే పరిస్థితికి మనం మెల్లిమెల్లిగా వెళ్తున్నాం అన్నమాట. అలాంటప్పుడు ఏం జరుగుతుందంటే ఈ వెబ్ సిరీస్లు సీరియల్ లాగా రాసుకుంటూ వెళ్ళటం, రోజుకొక కవిత, రోజుకొక కథలో కొంత భాగం ఇలా రాసుకుంటూ వెళ్ళే వాళ్ళు పెరుగుతున్నారు. వాళ్ళకి ఆదరణ కూడా చాలా బాగా ఉంది. ఏ విధంగా ఆదరణ ఉంది అనేది మనం క్లియర్గా స్పష్టంగా లెక్కలతో సహా ఇంటర్నెట్లో మనం చూడొచ్చు. ముద్రిత పుస్తకం అయినప్పుడు ఏం జరుగుతుందంటే 1000 కాపీలు వేస్తాము, అందులో ఎన్ని అమ్ముడవుతాయో తెలీదు, అమ్ముడైన 1000 కాపీల్ని 10,000 మంది చదివి ఉండొచ్చు, 100 మందే చదివి ఉండొచ్చు, ఆ లెక్క మనకి తెలీదు. అక్కడ ఇంకొక విషయం కూడా ఉంది, సాంప్రదాయ సాహిత్యం లోపల రచయితకి పాఠకుడి నుంచి వచ్చే ప్రతిస్పందన కూడా చాలా టైం గ్యాప్తో వస్తుంది. ఆ పుస్తకం పాఠకుడికి చేరి పాఠకుడు మొత్తం చదివి దాన్ని ఒక లెటర్గా రాయటమో ఫోన్ చేయటమో చేసేసరికి చాలా గ్యాప్ వస్తుంది. ఇంటర్నెట్లో ఏం జరిగిందంటే ఈ పాఠకుడికి రచయితకి స్పందన ప్రతిస్పందనలకి మధ్య ఉన్న అంతరాన్ని తగ్గించేసింది. ఈరోజు నేను ఇప్పుడు ఒక ఫేస్బుక్ లోపల ఒక కవిత రాస్తే క్షణాల్లో దాని కింద అభిప్రాయాలు వచ్చేస్తాయి. వాళ్ళు చదివారా చదవలేదా అది వేరే విషయం, కాకపోతే ఆ స్పందన ప్రతిస్పందన అనేది వెనువెంటనే జరుగుతుంది. వాద ప్రతివాదాలు, చర్చోపచర్చలు కూడా చాలా చాలా త్వరగా జరిగిపోతున్నాయి ఇంటర్నెట్ వచ్చేసిన కాలంలో. ఇంతకుముందు సాంప్రదాయ సాహిత్యంలో ఏం జరిగేదంటే ఒక పుస్తకం రాసి ఆ పుస్తకానికి విమర్శగా ఇంకొక పుస్తకం రాసి ఇంకొక ప్రతి విమర్శగా ఇంకొక పుస్తకం రాసి ఈ మధ్యలో అంతరం పెరిగిపోయి వాళ్ళ ఆలోచన విధానాలు మారిపోయి ఇవన్నీ జరిగేవన్నమాట. వాటన్నింటినీ పూర్తిగా పెట్టలేకపోవటం. ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఆ భావ స్పష్టత అనేది ఎక్కువ ఉంది. స్పందించేటప్పుడు కూడా పూర్తి స్థాయిలో ఇది అందరూ చూస్తున్నారనే ఒక స్పృహతో స్పందించడం అనేది జరుగుతుందన్నమాట. అది సంప్రదాయ సాహిత్యంలో లేదు. సో తెలుగు సాహిత్యంలో కొన్ని చెడు మార్పులు వచ్చినా కానీ చాలా మంచి మార్పులు కూడా అంతర్జాలంలో తెలుగు సాహిత్యం తీసుకుని వచ్చింది. ఇది మనం కాదనలేమన్నమాట. ఇక తెలుగు సాహిత్యం ఏ విధాలుగా ఉంది, ఏ రూపాల్లో ఉంది అనేది మనం చూసుకుంటే ఫేస్బుక్ లోపల గ్రూపులుగా తయారై ఉన్నారు. కొన్ని గ్రూపులు కేవలం కవిత్వం రాస్తాయి,
అందులో అందరూ కవిత్వానికి సంబంధించిన చర్చలే చేస్తారు. కొన్ని గ్రూపులు కథలకి సంబంధించినవి, కొన్ని గ్రూపుల్లో నవలల గురించి చర్చిస్తారు. ఈ గ్రూపులు ఫేస్బుక్ నుంచి మెల్లిగా బ్లాగులకి చేరాయి, బ్లాగుల నుంచి మెల్లిగా వాట్సాప్ గ్రూపులకి చేరాయి. ఇలా ఒక స్థాయి నుంచి ఇంకో స్థాయికి మారుతున్నప్పుడు ఏం జరుగుతుందంటే, ఈ సాహిత్య చర్చల్లో కూడా కొన్ని చోట్ల అది చిక్కబడుతుంది, కొన్ని చోట్ల అది పలచబడిపోతుంది అన్నమాట. ఈ చర్చ జరిగేటప్పుడు పూర్తి స్థాయిలో చదివి విమర్శనాత్మకంగా మాట్లాడే వాళ్ళు అసలు లేరు. ఎంతకాడికి పొగిడే వాళ్ళు కావాలి, పొగిడించుకునే వాళ్ళే ఉండాలి నాకు అనే ఒక పోకడ రచయితల్లోకి వెళ్ళిపోయింది. ఒక రచయిత ఒక రచన చేసి ఆ రచనని ఇంటర్నెట్లో పెట్టాక దాని మీద ఒకవేళ వ్యాఖ్యల్లో నెగటివ్గా ఎవరైనా రాస్తే ఆ వ్యాఖ్యను అసలు ప్రచురించకుండా మానేస్తున్నారు. అంత విమర్శను తట్టుకోలేనితనం కూడా మనకి ఇంటర్నెట్లో కనిపిస్తుందన్నమాట. అయితే భవిష్యత్తులో ఏం జరుగుతుంది, రాబోయే రోజుల్లో, సంవత్సరాల్లో, దశాబ్దాల్లో తెలుగు సాహిత్యం ఎలా మారనుంది, ఇది కాలమే చెప్తుంది. అయితే ముద్రిత పుస్తకం సంప్రదాయ సాహిత్యం ఎప్పటికీ ఉంటుంది. దానికి కాంప్లిమెంట్గా కానీ, దానికి తోడుగానే అంతర్జాల సాహిత్యం వస్తుంది. కానీ దాన్ని తీసేసి అంతర్జాల సాహిత్యం ఒక వేరే సాహిత్యంగా నిలబడటం అనేది జరగట్లేదు. ఖచ్చితంగా ఇంటర్నెట్లో ముద్రితమైన ప్రచురితమైన వ్యాసాలన్నింటినీ కలిపి ముద్రిత పుస్తకంగా తెచ్చేవాళ్ళు ఉన్నారు. ప్రింట్ బుక్ని తీసుకొచ్చి ఇంటర్నెట్లో పెట్టి అందరికీ అందుబాటులో చదివేలాగా చేసే రచయితలు కూడా ఉన్నారు. అట్నుంచి ఇటు ఇట్నుంచి అటు లావాదేవీలు జరుగుతూనే ఉన్నాయి. ఏం జరుగుతుంది, వెంటనే విమర్శలు, వెంటనే మనం ప్రతిక్రియలు చూడగలుగుతున్నాం అనేసి రచయితలకు కూడా ఇంటర్నెట్లో రాయాలనే ఆసక్తి ఎక్కువ పెరుగుతుంది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రచురణకర్తలు కూడా ఆ వైపుగా ఆలోచించి అటు ఇంటర్నెట్లో ఉన్న పాఠకుల్ని, ఇటు సంప్రదాయ సాహిత్యాన్ని చదివే పాఠకుల్ని కూడా కలుపుకుంటూ పోయే విధంగా కొన్ని విషయాల్ని బయటకు తేవచ్చు. ఉదాహరణకి amazon.com ఉంది. amazon.com ఏం చేస్తుంది, ప్రతి ఈబుక్ ప్రింట్, ప్రతి ఈబుక్ని ప్రచురించడానికి వెళ్ళినప్పుడు amazon.com కిండిల్ డైరెక్ట్ పబ్లిషింగ్ KDP అని ఉంటుంది. ఆ KDP వెబ్సైట్కి వెళ్ళినప్పుడు KDP వెబ్సైట్ స్పష్టంగా చెప్తుంది అనమాట, ఇది మీ పుస్తకం మీరు ప్రచురించబోతున్నారు. ఈ పుస్తకం ప్రచురించిన వెంటనే దీని ముద్రిత కాపీ కూడా పెట్టవచ్చు మీరు దీనితో పాటుగా. అలాగే ఈ పుస్తకానికి సంబంధించి చర్చలు, ఈ పుస్తకానికి సంబంధించిన విమర్శలు, సమీక్షలు అన్నీ కూడా గుడ్ రీడ్స్ అనే వెబ్సైట్లో ఉంటాయి. ఆ విధంగా పూర్తి స్థాయి ఒక రచయితకి పాఠకుడికి, ఒక రచయితకి ప్రచురణకర్తకి మధ్యలో ఉండాల్సిన సంబంధాలు అన్నిటినీ నెలకొల్పే విధంగా ఒక వ్యవస్థని ఇంటర్నెట్ తేగలుగుతుంది. అంత పూర్తి స్థాయి వ్యవస్థని ఇంతకుముందు మనం చూసి ఉండకపోవచ్చు. అయితే ఖచ్చితంగా సాహిత్యం చదివే విధానంలో మార్పు వస్తుంది. అసలు చదివేది ఎంత అనేది మనం చూసుకుంటే, నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. నేను ఒక కథ రాసుకున్నాను అనమాట నా వెబ్సైట్లో. ఇది ఫ్రాన్స్ కాఫ్కాది ఒక చిన్న కథ. తర్వాత ఒక కవిత రాశాను. ఆ కవిత ఏంటంటే సుబ్రహ్మణ్య భారతి నల్లదూర్ వీణయి సైదే అనే కవితకి అనువాదంగా రాసుకున్నాను అనమాట. ఈ రెండు బ్లాగ్ పోస్ట్ చేసిన వెంటనే, బ్లాగ్లో పోస్ట్ చేశాను వీటిని, పోస్ట్ చేసిన వెంటనే 24 గంటల్లో నాకు రెండిటికి దగ్గర దగ్గర 2000 దాకా పాఠకులు వచ్చేసారు, చదివారు. ఆ చదివిన లెక్క నాకు తెలుస్తుంది. కింద దగ్గర దగ్గర 10లో నాకు వ్యాఖ్యలు వచ్చేసాయి. ఇదే సంప్రదాయ సాహిత్యంలో నాకు కనిపించదన్నమాట, అంత వెంటనే కనిపించదు. ఎంతమంది చదివారనే లెక్క పాఠకుల నుంచి వచ్చే స్పందన. సో ఎంత చదువుతారు, ఎంత రాస్తే చదువుతారు? ఈ సుబ్రహ్మణ్య భారతి కవిత ఒక 10 లైన్లది. అది బాగా చదివారు, మంచి స్పందన వచ్చింది అనేసి నేను ఈసారి ఒక 40 లైన్లది రాశానన్నమాట. దానికి వారం రోజులైనా కానీ 100 మంది కూడా చదవలేదు. సో ఇంటర్నెట్లో చదువర్లు కూడా చదివే నిడివి అనేది తగ్గిపోయింది. ఒకే పుస్తకాన్ని లేదా ఒకే కథని లేదా ఒకే నవల్ని మీరు చదివేంత సైజ్కి తగ్గించి, నిడివికి తగ్గించి, వారానికి ఒక పేజీనో, రోజుకు ఒక పేజీనో, నెలకు ఒక పేజీనో విడుదల చేస్తూ చేస్తూ వెళ్తే ఒక సిరీస్గా చదివేవాళ్ళు ఉన్నారు బాగానే. ప్రతిలిపిలో, కహానియాలో అలా ఒకే రచయితకి సంబంధించిన రచనని అనుసరిస్తూ చదివేవాళ్ళు చాలామంది ఉన్నారు. సో చదివేదెంత అనేది మారిపోయింది లెక్క. ఏ రూపంలో చదువుతున్నారు?
కొందరు ఫోన్లో చదువుతారు, కొందరు కంప్యూటర్లో చదువుతారు, కొందరు ఈబుక్ రీడర్స్లో చదువుతున్నారు. సో ఏ రూపంలో చదువుతున్నారు అన్నది కూడా పూర్తిగా సమూలంగా మారిపోయిందన్నమాట ఇంటర్నెట్ వచ్చాక. ఎంతమంది పాఠకులు ఉన్నారు, ఇందాకే నేను దాని గురించి కూడా చర్చించాను. ప్రింట్ బుక్కి, సంప్రదాయ సాహిత్యానికి, ఇంటర్నెట్ సాహిత్యానికి అసలు ఈ ఎంతమంది పాఠకులు ఉన్నారనే లెక్క లోపల కొంతనే ఉండదు. ఎందుకంటే ఒకసారి మనం ఒక కథను, కవితను, నవలను ఇంటర్నెట్లో పెట్టాక విశ్వవ్యాప్తంగా అందరూ పాఠకులే, అందరికీ అందుబాటులోకి వచ్చేసిందనమాట. పుస్తకంగా నేను ముద్రించి అమ్మినప్పుడు ఏం జరుగుతుందంటే, ఆ పుస్తకం దుకాణం ఎవరెవరికి అందుబాటులో ఉందో వాళ్ళ వరకు మాత్రమే నేను పరిధిని గిరిగీసేసాను, వాళ్ళ వరకు మాత్రమే చదవచ్చు అని. వాళ్ళకి దాటి ఆ పుస్తకం వెళ్ళలేదన్నమాట. రచయితలు ఎవరు? ఇంతకుముందు నేను చెప్పినట్టుగా సంప్రదాయ సాహిత్యం లోపల ఖచ్చితత్వం అనేది ఒకటి ఉండేది, ఒక నిర్వచనం ఉండేది సాహిత్యానికి. వీళ్ళు రాసేవాళ్ళు నాణ్యత అనేది ఒకటి మెయింటైన్ అయ్యేది, భాష ఒకటి ఉండేది, శైలి ఒకటి ఉండేది. ఇప్పుడు అవన్నీ పరిధులు లేవు అంతర్జాలంలో సాహిత్యం వచ్చాక. పుస్తకం పాత్ర ఏంటి, విలువలేంటి, ఈ వీటన్నిటికీ అసలు ఎలాంటి పరిధులు లేకుండా చేసేసింది ఇంటర్నెట్. అంటే ఏ భాష మాట్లాడుతున్నాం, ఏ భాష భావజాలంతో రాస్తున్నాం అనే దానికి ఎలాంటి పరిధులు లేవు. సంప్రదాయ పుస్తకం అయితే దాన్ని ఒక కోర్టులో కేసు వేసి ఆ రచయితను ఎవరినో నిలదీయొచ్చు, ఒకవేళ దాంట్లో దుర్భాషలు ఆడినా, ఒకవేళ దాంట్లో పరుష పదజాలం వాడినా కానీ. ఇంటర్నెట్ యుగంలో వచ్చేసరికి ఏం జరిగిందంటే రచయిత కంటూ ఒక ముసుగు వచ్చేసింది. నేను నా పేరు, నా విలాసం చెప్పకుండా, నేనెవరో తెలియకుండానే ఇంటర్నెట్ లోపల ప్రచురించవచ్చు. దానివల్ల ఇష్టం వచ్చినట్టు ఎవరు పడితే వాళ్ళు ఏది పడితే అది రాసేస్తున్నారు. దాంట్లో బూతులు ఉంటున్నాయి, దాని లోపల ఏమంటారు యాంటీ సోషల్ ఎలిమెంట్స్ వచ్చేస్తాయి. వీటికి ఎలాంటి లిమిటేషన్ లేదు, ప్రభుత్వం నిలపలేదు వాటిని, ఇంటర్నెట్ వాటిని వెంటనే తొలగించలేదు, దానికంటూ కొన్ని నియమాలు కూడా ఉన్నాయి. సో ఇందువల్ల ఏం జరుగుతుందంటే విలువలు అనేవి కూడా లేకుండా పోయాయి. సో జాగ్రత్తగా చదువరులే ఈ తెలుగు సాహిత్యాన్ని ముందుకు జరిపి దాన్ని ఒక సరైన మార్గంలో పెట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ నియంతృత్వ వ్యవస్థ లేదు, ఎడిటర్లు లేరు, ప్రూఫ్ రీడర్లు లేరు, వీళ్ళెవ్వరూ లేని పక్షం లోపల ఏది పడితే అది రాసిస్తే అదే సాహిత్యం అయిపోతుంది అనే భ్రమలోకి వెళ్ళిపోయాం. ఆ భ్రమ నుంచి బయటకి తేవాలంటే మళ్ళీ పాఠకులే మంచి సాహిత్యాన్ని ఆదరిస్తే మంచి సాహిత్యం రాస్తారు, మంచి సాహిత్యం ఆదరించకపోతే చెడు సాహిత్యమే వస్తుంది. సో ప్రస్తుత రాబోయే తరాలలో తెలుగు చదివగలిగే జనాభా ఎంతుంది, తెలుగు విని అర్థం చేసుకోగలిగే జనాభా ఎంతుంది, ఈ రెండు అంకెల్ని మనం చూసుకుంటూ తెలుగు సాహిత్యాన్ని అంతర్జాలంలో పెంచుకుంటూ వెళ్ళాలి. చివరగా నేను చెప్పేది ఏంటంటే, కొన్ని కోట్ల పేజీలు ఇప్పటికీ ఇంటర్నెట్లో తెలుగులో ఉన్నాయి, కొన్నిటిని లక్షల మంది చదివితే కొన్నిటిని ఒకళ్ళిద్దరు కూడా చదవలేదు, ఎవరూ చూసి ఉండరు కూడా. ఇటు రచయితలకు, ప్రచురణకర్తలకు, అటు పాఠకులకు సులువైన మార్గం ఏర్పరిచిన అంతకుముందున్న ముద్రిత పుస్తకాల సంప్రదాయానికి అంతర్జాలం పూర్తి సమాధానం కానే కాదు. కనీసం నేడు పాఠకులుగా ఉన్న వారికి అంతర్జాలం అనేది పూర్తి స్థాయిలో సాహిత్యాన్ని అందించే వనరుగా మాత్రం ఇంకా పూర్తిగా మారలేదు. వెనువెంటనే చేయదగినవి ఏమేమి ఉన్నాయి, మనం తెలుగు సాహిత్యాన్ని కొంచెం పెంపొందించేందుకు ఏం చేయాలి అంటే, కాపీరైట్ తీరిపోయిన పుస్తకాలన్నింటినీ కూడా యూనికోడ్లో మనం అందరికీ ఇంటర్నెట్లో అందుబాటులోకి తెచ్చేయాలి మొట్టమొదటి చేయాల్సింది. పాత సాహిత్యం అంతా అన్ని మాధ్యమాల్లో చదివే, అంటే ఆడియోగా కుదిరితే దాన్ని ఒక వీడియోగా, ఒక చిన్న షార్ట్ ఫిల్ము, ఒక యానిమేషన్ వీడియోను ప్రతి కథ మీద మనం తయారు చేసి పెట్టగలిగితే అప్పుడు తెలుగు సాహిత్యాన్ని రాబోయే తరాలకి అందించగలుగుతాం. లేదంటే ఇంగ్లీష్ సాహిత్యం వైపు ఎలాగో మెల్లిమెల్లిగా మళ్ళుతున్నారు, అదే ప్రధాన సాహిత్యంగా మారిపోతుంది తెలుగు వాళ్ళకి కూడా. ఇక నెట్ మార్కెటింగ్ గురించి కొంచెం చెప్పేసి ముగించేస్తాను. అక్కడ ఇందాకతో నేను చెప్పాలనుకున్నది చెప్పేశాను. ఇంటర్నెట్ మార్కెటింగ్ ఏం జరిగిందంటే, ఇంటర్నెట్ అందరికీ అందుబాటులోకి రావటం వల్ల ఫేస్బుక్ కానీ వాట్సాప్ గ్రూప్స్ ద్వారా కానీ మనం మన దగ్గర ఈ సాహిత్యాలు అందుబాటులో ఉన్నాయనేసి ప్రచురణకర్తలు కానీ రచయిత కానీ
మార్కెట్ చేసుకోగలిగితే ఖచ్చితంగా దాన్ని చదివి ఆ పుస్తకంలో ఆసక్తి ఉన్న వాళ్ళు ఫోన్ చేసి ఆ పుస్తకాన్ని వాళ్ళ వరకు తెప్పించుకుంటారు. తెప్పించుకునే మార్గం ఈ రోజుల్లో మనకి సులభమైపోయింది కాబట్టి ఖచ్చితంగా ప్రతి రచయిత ప్రచురణకర్త కూడా ఫేస్బుక్లో కానీ వాట్సాప్లో కానీ వాళ్ళకంటూ ఒక గ్రూప్ని ఏర్పరచుకొని వాళ్ళు ముద్రిస్తున్న ప్రచురిస్తున్న పుస్తకాల వివరాలు అక్కడ పెట్టి వాటిని ప్రజలకు అందుబాటులోకి తెస్తే వాటిని చూసి ఆసక్తి ఉన్న వాళ్ళు ఖచ్చితంగా వాటిని కొనుక్కుంటారండి. 100కి 100% నేను చెప్పగలను ఆ విషయం. ఇంతటితో ముగిస్తాను. ధన్యవాదాలు. రహమన్ గారు మనకి తెలియని చాలా విషయాలు తెలియజేశారు. ఇప్పుడు స్టాలిన్ ఆన్ లాంగ్వేజ్ ఏమంటాడంటే, ఒక శంఖాకారంలో బేస్ ఉంటే, బేస్ మొదట లాంగ్వేజ్, తర్వాత టెక్నాలజికల్ డెవలప్మెంట్, సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్మెంట్తో కొన్ని పదాలు వచ్చి దాన్ని భాషని సుసంపన్నం చేస్తాయి. భాష ఇప్పుడు మోస కాదు, భాష నిరంతరం మారుతూ ఉంటుంది అని అంటాడు. ఇప్పుడు తెలుగు భాష కూడా అలా కాలానుగుణంగా మారటం సహజం. ఇంగ్లీష్ భాష షేక్స్పియర్ అని ఇంగ్లీష్ మనకు అర్థమవదు. ఇప్పుడు ఇంగ్లీష్ కాదు అది, మరి దాంట్లో చాలా మాటలు వచ్చి చేరినాయి. వరల్డ్ లాంగ్వేజ్ అందరినీ పరిపాలించారు కాబట్టి చాలా హిందీ మాటలు, ఆఫ్రికన్ వర్డ్స్ కూడా ఇంగ్లీష్ భాషలో వచ్చి చేరి సుసంపన్నమే. తెలుగు భాషలో కొన్ని ఇంగ్లీష్ మాటలు, హిందీ మాటలు వచ్చినందువల్ల పాఠకులకి కనుక రీచ్ అయ్యేటైతే వచ్చి చేరితే వచ్చిన ప్రమాదం ఏం లేదు. ఎందుకు నాకు తెలిసి మెడ్రాస్లో మా అమ్మాయిలు ఉన్నారు, వాళ్ళకి రాయటం చేతవదు, మాట్లాడటం వరకే వచ్చి తెలుగు మాట్లాడతారంతే, ఇంట్లో మాట్లాడుకుంటారు, బయట వెళ్తే తమిళ ఏం చేస్తారు. అక్కడ ఉన్న అవకాశాలను బట్టి, పరిస్థితులను బట్టి వాళ్ళు భాష, నాకేం హిందీ రాదు అసలు. హిందీ రావాలంటే నేను వెళ్ళి ఢిల్లీలో ఉండాల్సిందే తప్ప హిందీ రాదు అసలు. అట్లాగే ఈయన ఒక చెప్పిన దాంట్లో సందేహం ఏంటంటే, చాలా లిటరేచర్ వస్తాను కానీ కొన్ని ఆల్టర్నేటివ్స్ ఉన్నాయా అనేది నాకు అనుమానమే. ఇంటర్నెట్లో చాలా పొయిట్రీలు వస్తున్నాయి, కథలు వస్తున్నాయి, చాలా వస్తున్నాయి కానీ మరి ఇంతవరకు కవిత ఓ కవిత అనే కవిత లాంటి కవిత ఇంతవరకు ఇంటర్నెట్లో ఏమైనా వచ్చిందా? అది కాకుండా కవిత ఓ కవిత శ్రీశ్రీ చదవగా వినటం కంటే, నేను మన అతని పేరేంటి వీరస్వాము వేణు చదివితే అద్భుతంగా ఉంటుంది. అంటే శ్రీశ్రీది ఒక స్టైల్ అయితే చదవటంలో కూడా గొప్ప నేర్పు ఉండాలి, అర్థం అయ్యేటి చదవాలంటే కూడా. ఈ ఇంటర్నెట్లో చాలా మంది మన ఈబుక్గా కాపీరైట్ లేకుండా ఈబుక్ విపరీతంగా, ఆయనే చెప్పాడు, స్మగ్లింగ్ అన్నమాట. రైటర్కి చాలా తీవ్రమైన నష్టం అది, దాన్ని గమనించకుండా చేసేస్తున్నారు. అది పబ్లిషర్కి రైటర్కి కూడా చాలా నష్టం. పీడిఎఫ్ పెట్టేయటం అది గొప్పగా ఫీల్ అవుతుంది, సాహిత్యాన్ని సేవ చేస్తా. అసలు రైటర్ ఏముండని పరిస్థితి వస్తుంది. రైటర్కి కనుక రెమ్యునరేషను రూపాయి కూడా లేకుండా, వాడి బతుకు తెలుగు లేకుండా శ్రీశ్రీ గారు సినిమాకి పాటలు రాసుకున్నట్టు అవుతుందన్నమాట. రైటర్కి రావాల్సింది, రైటర్కి రెమ్యునరేషన్ రావాలి. రాని విధంగా చెడగొడుతుంది ఈ ఇంటర్నెట్, పైరేటెడ్ ఎడిషన్స్ అది నిజంగా లిటరేచర్కి ఒక రకంగా చాలా నష్టమే. ఇంకొకటి అన్నారు, పాత సమాచారం లేకపోతే విశ్వ సత్యనారాయణ అంతకు ముందు నాన్నయో రాసినవి మనం చదవలేము కానీ ప్రజలు చేయాల్సిన అవసరం ఉంది. దాన్ని ప్రజలు చేసే కార్యక్రమం కొందరు టేకప్ చేశారు. అది మనకి మన చరిత్ర తెలుసుకోవడానికి మనకి చాలా అవసరం. అది ప్రభుత్వం చేయాల్సిన పనులు కూడా ప్రైవేట్ వ్యక్తులు కొందరు చేస్తున్నారు. అందులో రహమాన్ గారు కూడా ఒక బాధ్యులు అనుకుంటా. దాన్ని మాత్రం ప్రభుత్వాన్ని మనం తీవ్రంగా ఖండించాల్సిందే. మన పాత సాహిత్యాన్ని ప్రిజర్వ్ చేయకుండా ఉంచుతున్న ప్రభుత్వాన్ని మనం తీవ్రంగా
ఒక తీర్మానం చేయాల్సిన అవసరం ఉంది. దీన్ని పరిరక్షించండి తెలుగు భాషని అని ప్రభుత్వానికి ఒక అప్పీల్ చేయాల్సిన అవసరం ఉందని చెప్తూ ఇంకోసారి ఇప్పుడు కృపాకర్ గారు కానీ ఈ ఆన్ డిమాండ్ కానీ విశ్వేశ్వరరాజు మాత్రం ప్రింటింగ్ టెక్నాలజీ మీద మనం పబ్లిషర్లని ప్రింటర్లను కూర్చుని ఇంకా బెటర్ రిజల్ట్ ఇంకేదైనా పబ్లిషర్లకి ఇంకా ఉపయోగకరంగా ఏమైనా ఉంటుందేమో మనం ఇంకోసారి చర్చించుకుందాము అని చెప్తూ ఈ సమావేశం ఇంతటితో ముగిసింది అని తెలియజేస్తాను. థ్యాంక్ యూ.